లేని నన్ను ఏడెంతల ఆత్మతో ఎత్తుపట్టుకొని బలమైన దక్షిణ హస్త నిక్షేపణతో మీ గొప్ప వాక్శక్తిని ప్రకటింపజేసే కృప అందించుమయ్యా. తండ్రి, నేను మాట్లాడుతూ ఉండు కదా, నేను కదా, కానీ నాలో ఉండి మీరు మాట్లాడమని పూర్తిగా నా నోటిని, నా మాటని, నా శరీరం అంతటిని కూడా మీ ఆధీన స్వాధీనంలో ఉంచుకొని వచ్చి ప్రతి ఒక్కరితో కూడా సూటిగా స్పష్టంగా మాట్లాడుతూ వాళ్ళ యొక్క హృదయ లోతుల్లోకి మీ జీవం కలిగిన వాక్యాన్ని ప్రవేశింపజేసి మీ ఉన్నతమైనటువంటి ఉద్దేశాలు, తలంపులు, చిత్తాన్ని నెరవేర్చగోరేటువంటి పరిపక్వత ప్రతి ఒక్క బిడ్డలో కూడా చూచి కృప అందించి మీరే మహింపొందుకోమని నజరేయుడైన యేసు అతిశక్తి గల నామంలో అడిగి వేడుకుంటా ఉన్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపను బట్టి సుమారుగా గడిచిన శుక్రవారపు ఆరాధనకి 28 పేర్లు అయితే మనం పూర్తి చేసుకోవడానికి దేవుడు అద్భుతమైనటువంటి అవకాశాన్ని మనందరికీ కూడా అందించాడు. సుమారుగా మనం 30వ పేరు దగ్గరికి రావడం అయితే జరిగింది. నాకు తెలిసి రోజున 29వ పేరనే అంటున్నాం. చాలా చాలా అద్భుతమైనటువంటి రీతిలో దేవుడు నన్ను వాడుకున్నాడు. మీ అందరినీ కూడా ఇక్కడ నిలవబెట్టి ఎంతో నూతనమైనటువంటి సమాచారాన్ని మీ అందరికీ కూడా బోధిస్తున్నాడు, తెలియపరుస్తున్నాడు. అందరి బట్టి నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతించుతున్నాను. నిజంగా ఒక్కొక్క వాక్యము, ఒక్కొక్క పేరు, ఆ స్మరణ అనంతరం నా ఆత్మల్లో నేను ఎంతగా ఉల్లసిస్తున్నానంటే అంతగా ఉల్లసించిపోతా ఉన్నాను. చాలా అద్భుతమైన రీతిలో దేవుడు ఈ సంఘాన్ని వాడుకుంటున్నటువంటి క్రమాన్ని బట్టి కూడా నేను దేవుని స్తుతించబోతున్నే ఉన్నాను. సుమారుగా ఈ రోజుకి 29వ పేరు అయితే మనం ప్రారంభించబోతా ఉన్నాం. దానికి ముందు ఒక విషయాన్ని అయితే నేను తెలియపరిచి ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. గడిచినటువంటి ఒక 2 నెలలు లేకపోతే 2 మాసాల నుంచి నేను వాక్యాన్ని పాలన చెప్పాలి, లేదంటే దేవుడు ఏది తెలియజేశాడో అది మళ్ళీ నేను ఒకసారి చదువుకొని ఇదంతా కూడా జరిగేది. కానీ ఎప్పటికప్పుడు మళ్ళీ ఆధ్యాత్మికంగాను ఆత్మీయంగా కూడా నేను ఎదుగుతున్నటువంటి క్రమాన్ని బట్టి వాక్యాన్ని అది చదవడం లేదు. లేదంటే ఆదివారం పొద్దున బైబిల్ చదువు ఇక్కడ రావడం అనేది 2 వారాలు అయితే నేను కొనసాగించాను. కానీ తర్వాత రోజుల్లో సమయం అనుకూలంగా లేకపోతే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులను బట్టి మళ్ళీ సోమవారం వాక్యాన్ని చదువుకొని శుక్రవారం ఆదివారాల కొరకు నేను సిద్ధపరుస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉండేవాడిని. ఆ సమయంలో ఈ నామాల్లోకి వెళ్ళిన తర్వాత, పేర్ల యొక్క ధ్యానాల్లోకి వెళ్ళిన తర్వాత ఏ పేరుని ఈరోజు వివరించాలి ప్రభు అని చెప్పి అడిగిన ప్రతిసారి కూడా దేవుడు అద్భుతమైన రీతిలో ఆ పేరుని జ్ఞాపకం చేయడం ఎంతో ఆనందనీయమని అంటాను. ఆ క్రమంలో వారానికి 2 వాక్యాలు అయితే ఖచ్చితంగా చెప్పాలి. శుక్రవారం చెప్పాలి, ఆదివారం అనేది చెప్పాలి. అలాంటి సమయంలో నేను దేవుణ్ణి అన్నాను, ప్రభువా చిన్న అర్థాన్ని, చిన్న విషయాన్ని, చిన్న పాఠాన్ని బోధించేటువంటి పేర్లేమో శుక్రవారాలు చెప్తా ఉంటాను, ఎక్కువ అర్థాన్ని, ఎక్కువ ప్రభావాన్ని, ఎక్కువ శక్తి కలిగిన పేర్లేమో అందరూ వస్తారు కనుక ఆదివారాలు చెప్తాను ప్రభు అని చెప్పి చాలా ప్రయత్నించి ఎంత ప్రయాసపడినప్పుడు కూడా ఆయన పేర్లో ఎక్కడా కూడా తక్కువ శక్తి, తక్కువ అర్థం, తక్కువ ఆత్మీయ పాఠాన్ని అందించేటువంటి పేరు అయితే నేను గమనించలేకపోయాను. అప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, అన్ని నామముల కంటే కూడా పై నామం అని చెప్పి నువ్వే మాట్లాడుతూ ఉన్నావు, మళ్ళీ ఆ నామంలో కూడా శక్తిహీనత కనబడుతుంది నువ్వు అనుకుంటున్నావు అన్న క్రమంలో నేను దేవుని ఎంతో స్తుతించాను, ఎంతో మహింపరిచాను. నిజమేనయ్యా, ప్రతి నామము కూడా ఒక కొత్త విషయాన్ని తెలియపరుస్తుంది, ప్రతి నామము కూడా ఎంతో నూతనమైనటువంటి శక్తిని ప్రతి బిడ్డకి కూడా అందజేస్తుంది అనేటువంటి విషయాన్ని బట్టి దేవుని స్తుతించినటువంటి సమయంలో 2 పేర్లను దేవుడు నాకు గుర్తు చేశాడు. ఒక పేరేమో శుక్రవారపు రోజున మనం ధ్యానం చేసుకున్నాం. గడిచిన శుక్రవారపు రోజున వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా లోకానుసారంగాను ఆత్మీయంగా కూడా దీవించబడతారన్న విషయాన్ని కూడా నేను తెలియపరిచాను. గడిచిన శుక్రవారం ఏమో తండ్రి దేవుని గురించి పెట్టబడినటువంటి పేరుని జ్ఞాపకం చేసుకున్నాం. ఈ ఆదివారం మాత్రం కుమారుడిని గూర్చినటువంటి పేరుని జ్ఞాపకం చేసుకోబోతా ఉన్నాం. 2 కూడా అద్భుతమైన పేర్లు తెలియపరిచాడు. 2 కూడా ఎంతో అద్భుతమైన శక్తి, ప్రభావాన్ని, ఉజ్జీవాన్ని కలిగించేటువంటి పేర్లని నేనైతే నమ్మబోతా ఉన్నాను. గడిచిన శుక్రవారం ఒక పేరును మనం జ్ఞాపకం చేసుకున్నాం, తండ్రి దేవునికి ఏ పేరు పెట్టబడింది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు కుమారుడై ఉన్నటువంటి యేసయ్య ఏ పేరుతో సంబోధించబడతా ఉన్నాడు అనే విషయాన్ని అయితే ఈరోజు నేను ప్రస్తావించడానికి ఇష్టపడతా ఉన్నాను. చాలా చాలా నూతనమైన సమాచారం, చాలా ఆత్మీయ బలం,
ఆధ్యాత్మిక ఉజ్జీవన్న కూడా మీ అందరిలో కూడా కలుగు చేయాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. ప్రతి ఒక్కరూ వాక్యంలో కానీ లీనమైన పక్షాన ఖచ్చితంగా మీ జీవితాల్లో దేవుడు అద్భుతమైన కార్యాల్లో చేయక మానడు. ఎప్పటి వరకు మనం హెబ్రి నామాలని ధ్యానించుకున్నాం, హెబ్రి భాషలో దేవుని పిలిచినటువంటి దేవుడికి పెట్టబడినటువంటి పేర్లని జ్ఞాపకం అయితే చేసుకున్నాం, కానీ ఈ రోజున గ్రీకు భాషలో దేవుడు పిలువబడుతున్నటువంటి గ్రీకు పదాన్ని అయితే మనం ధ్యానించుకోబోతా ఉన్నాం. ఫస్ట్ టైం అనుకుంటా గ్రీకు పదాన్ని, చాలాసార్లు నేను వేరే వేరే ప్రకటనలాట్లు ఉపయోగించాను, కానీ పేరుల్లో మాత్రం ఇదే మొట్టమొదటి గ్రీకు పదంగా నేనైతే అనుకుంటా ఉన్నాను. ఏదైనప్పుడు కూడా కుమారుడైనటువంటి యేసయ్యను గురించి గ్రీకు పదంలో ఆయనకి పెట్టబడినటువంటి పేరు ఏంటి అనే ఆలోచన కానీ చేసినట్టయితే గ్రీకు భాషలో మనం నమ్ముకున్నటువంటి యేసయ్యకి పెట్టబడినటువంటి పేరు అల్ఫా ఒమేగా. చెప్పండి, అల్ఫా ఒమేగా అనేటువంటి పేరుతో కూడా మన దేవుడు పిలువబడ్డాడు, మన దేవుడు సంబోధించబడ్డాడు. అందును బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఆ పేరు ఏ చోట రాయబడింది, ఏమర్థాన్ని తెలియపరచబోతా ఉంది, దాని నుంచి మనం ఏం తెలుసుకోబోతా ఉన్నామో అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకునే ముందు అల్ఫా ఒమేగా అనేటువంటి పేరు యావత్ బైబిల్ గ్రంథంలో 3 సార్లు మాత్రమే రాయబడింది. యావత్ బైబిల్ గ్రంథంలో 3 సార్లు మాత్రం ఈ పద పరిశీలన లేకపోతే ఈ పద ప్రస్తావన అనేది జరిగింది. అల్ఫా ఒమేగా అనేటువంటి పదం కావచ్చు, పేరు కావచ్చు, యావత్ బైబిల్ గ్రంథంలో, అది ఏ భాషకు సంబంధించినటువంటి బైబిల్లో అయినప్పుడు కూడా 3 సార్లు కనబడుతుంది. ఆ 3 సార్లు కూడా ఒక్క పుస్తకంలోనే కనబడింది. 3 సార్లు బైబిల్ కనబడుతుంది, ఆ 3 సార్లు కూడా ఒక్క పుస్తకంలోనే కనబడతా ఉంది. ఆ పుస్తకం మరేదో కాదు, కానీ నేను అభిషేకించబడి పరిచేరు తొలి దిశలోనే ప్రస్తావించుకున్నటువంటి, ధ్యానించుకున్నటువంటి, ప్రస్తుత కాలాన్ని గురించినటువంటి ప్రవచనాత్మకమైనటువంటి విషయాల్ని చాలా స్పష్టమైనటువంటి రీతిలో తెలియపరిచిన గ్రంథం ప్రకటన గ్రంథము. గట్టిగా చపళ్ళు కొడుతూ దేవుని మహిమపరుదాం. ఈ రోజున స్వయంగా యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడిన ప్రతి మాటను కూడా పొందిపరిచిన గ్రంథం ఏదన్నా ఉందంటే ఆరోహణం అయిపోయిన అనంతరం ప్రకటన గ్రంథమే. ఈరోజు ప్రకటన గ్రంథంలో ఆ పేరుని అయితే నేను గమనించాను. 3 సార్లు కనబడుతుంది, ఒకసారి ఏమో 1వ అధ్యాయంలో కనబడుతుంది, 2వదేమో 21వ అధ్యాయంలో కనబడుతుంది, 3వది మరి ఇదే ఎందుకు గుర్తు చేశాడు నాకు తెలియదు, కానీ ఈ అధ్యాయంలో ఉన్న వచనమే నాకు గుర్తు చేయబడింది. కనుక ఈ విషయాన్ని మాత్రమే, ఈ లేఖనాన్ని మాత్రమే నేనైతే తీసుకోబోతా ఉన్నాను. ఇది నాన్న ప్రకటన గ్రంథాన్ని ప్రధాన అతి ప్రాముఖ్యమైన అంశంగా కానీ మనం చూసినట్టయితే ప్రకటన 22వ అధ్యాయాన్ని కానీ మనం పరిశీలన చేస్తే అక్కడ ఒక చక్కని మాట 13వ వచనంలో కనబడుతూ ఉంది. త్వరగా చదవడానికి ప్రయత్నించండి. ఎందుకంత కంగారు పడిపోతున్నారు? ఎన్న వస్తుంది గిఫ్ట్ మనకేమన్నా? నిదానించి చదవండి, నిదానించి. నిజం ఏం అందరు తీయండి. ప్రకటన అంటే దాన్ని ప్రత్యేకంగా తీయక్కర్లేదు, ఆఖరి పేజీలో ఆఖరి మాటది, ఆఖరి పేజీ బైబిల్లో ఆఖరి పేజీ అంటే మీకు అది ఆఖరి పేజీ నాకు చాలా ఉన్నాయనుకోండి, అది వేరే విషయం. ప్రకటన 22వ అధ్యాయము 13వ వచనాన్ని ఇప్పుడు చదవండి. నేనే అల్ఫాయు ఒమేగాయు మొదటి వాడును కడపటి వాడును ఆదియు అంతమునయున్న వాడను అనే మాట ఆ చోట కనబడుతుంది. స్పష్టమైన రీతిలో యేసుక్రీస్తు ప్రభు వారికి పెట్టబడినటువంటి గ్రీకు పేరు ఏంటి అనగా అల్ఫా ఒమేగాయున్న దేవుడు అనేటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి ఒక చక్కని మాట. వాస్తవానికి ఈ పేరు దేవుడికి ఎవరు పెట్టారు? యేసుక్రీస్తు ప్రభు వారికి పేరు పెట్టడానికి ఎవరికి ప్రేరణ కలిగింది అనే ఆలోచన కని చేస్తే ఎవరో పెట్టలేదని. ఈ పేరు యేసయ్యకి ఎవరో పెట్టలేదు, ఆయన అంతటా ఆయనగానే ఆ పేరుని పరిచయం చేసుకుంటున్నటువంటి పేరు అది. బైబిల్లోనో లేకపోతే ఇప్పటి వరకు మనం ధ్యానించుకున్నటువంటి పేర్లలోనో ఏ భక్తుడో ఏ ప్రవక్తో ఏ సేవకుడో సేవకురల్లో
పేరు పెట్టి దేవుడు పిలవడాన్ని మనం చూసాం. కానీ రెండు మూడు సందర్భాల్లో మాత్రమే ఆయన పేరు ఆయన అంతటగా ఆయనే నలుగు తెలియజేసేటువంటి విషయం మాత్రం చాలా తక్కువ సందర్భాల్లో కనబడ్డాయి. ఈ అల్ఫాయు ఒమేగాయు అనేటువంటి పేరు ఎవరో పెట్టింది కాదు, ఆయన పేరు ఆయనగానే లోకానికి తెలియపరుస్తున్నటువంటి పేరు, ఆయన అంతటా ఆయనగానే పరిచయం చేసుకుంటున్నటువంటి పేరు, ఆయన అంతటా ఆయనగానే నా పేరులో ఉన్నటువంటి శక్తి ప్రభావం ఏమై ఉందో ఆయనగా తెలియపరుస్తున్నటువంటి పేరే ఈ పేరు అల్ఫా ఒమేగా అనేటువంటి మాట ఆ చోట కనబడుతుంది. చాలా మందికి అల్ఫాయు ఒమేగాయు అనేటువంటి పేరైతే చదువుతూ ఉంటారు, లేకపోతే చిన్న చిన్న విషయాల్లో కూడా కొంతమంది సేవకులు వాక్యాన్ని అయితే ఈ పదాన్ని బట్టి అందిస్తూ ఉంటారు. కానీ వాస్తవానికి అల్ఫాయు ఒమేగాయు అనేటువంటి అర్థం మాత్రం చాలా మందికి తెలియదు. అసలు దేవుడు తనంతటగా అల్ఫాను నేనే ఒమేగాను కూడా నేనే అని చెప్పి ఆయన అంతటగా ఆయన తెలియపరచవలసిన అవసరం ఏంటి, దాని యొక్క అర్థం ఏంటి, అసలు అల్ఫా అంటే ఏంటి ఒమేగా అంటే ఏంటి అనే ఆలోచన కానీ మనం చేసినట్టయితే బుర్రలో పాడైపోతాయి. కాబట్టి ఎక్కువగా మీరు ఆలోచన చేయకండి, మీకు అర్థమయ్యేటువంటి రీతిలో చాలా సునాయాసమైన రీతిలో చక్కగా మీ అందరు కూడా కొద్దిపాటి విషయంతోనే మీ అందరికి అర్థమయ్యే రీతిలో తెలియపరచడానికి ప్రయత్నం అయితే చేస్తాను. బాగా అర్థమయ్యే అయ్యేలా చెప్తాను చూడండి. తెలుగు భాషలో అక్షరాలు ఉన్నాయి, ఉన్నాయా లేదా? అక్షరాలు ఏ అక్షరంతో మొదలవుద్ది? ఆ అనేటువంటి అక్షరంతో మొదలవి దేంతో ముగించి పడతా చెప్పండి. ఎడమా బండీరా, బండీరా ఆహా, ఏదో మొత్తం శివర్పదం ఏంటి నేను మర్చిపోయి మీతో ఉంటే ఏటిది అం ఆహా, ఆహా అనేది ఏంటి ఆఖర పదం ఏంటి, మొట్టమొదటి పదం ఏమో ఆ, ఆఖర పదం ఏమో ఆహా. ఇంగ్లీష్ లెటర్స్లో కూడా మొట్టమొదటి అక్షరం ఏంటి చెప్పండి. ఏ అనేది మొట్టమొదటి అక్షరం అయితే జెడ్ అనేది లేని జి అనేది ఆఖరి అక్షరం, అవునా కదా? హెబ్రీ భాషలో మొట్టమొదటి పదం అలేఫ్, చివరక్షరం టావ్ అని పిలుస్తూ ఉంటారు. మరి గ్రీక్ భాషలో ఉన్న అక్షరాల్లో మొట్టమొదటి అక్షరం అల్ఫా, ఆఖరి గ్రీకు అక్షరం ఏంటి అనగా ఒమేగా. పెద్దగా ఏం ఆలోచించద్దు, మన తెలుగు భాషలో తెలుగు అక్షరాల్లో మొదటిది ఆ చివరిది ఆహా, అయితే గ్రీకులో మాత్రం అల్ఫా చివరిది ఒమేగా అనేటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి ఆ మాట తప్ప పెద్దగా ఆలోచించవలసింది లేదు. హెబ్రిలో అయితే అలేఫ్, చివరిదేమో తావు, బేత్, ఇవన్నీ కూడా అక్షరాలు హెబ్రిల్లో. గ్రీకులో మాత్రం మొట్టమొదటి అక్షరం అల్ఫా, చివరి అక్షరం మాత్రం ఒమేగా. అయితే మరి ఇక్కడ గ్రీకు భాషనే దేవుడు ఇక్కడ ఎందుకు ఉపయోగించవలసి వచ్చింది? అన్ని బైబిల్లో కూడా ఈ అల్ఫా ఒమేగా అనేటువంటి పదం లేకపోతే ఆ మాట లేకపోతే ఆ పేరు అన్ని భాషల్లో ఉన్నటువంటి గ్రంథాల్లో కూడా ఈ గ్రీకు భాషకు సంబంధించినటువంటి పదాన్ని ఎందుకు ఉపయోగించవలసి వచ్చింది? హెబ్రీ పదాన్ని ఉపయోగించవచ్చు కదా, తెలుగు భాషను ఉపయోగించవచ్చు కదా, ఇంగ్లీష్ను కూడా ఉపయోగించుంటే సరిపోతుంది కదా, గ్రీకును మాత్రమే ఎందుకు ఉపయోగించవలసి వచ్చింది అనే ఆలోచన కానీ చేస్తే దానికి చాలా అర్థం అయితే ఉంది. కానీ వాస్తవానికి అల్ఫా ఒమేగా అనగా ఆది అంతము లేనివాడు, గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం. ఆది లేదంట ఆయనకి, అంతము కూడా లేదు, ప్రారంభము లేదు ఆయనకి, ముగింపు అనేది కూడా ఆయనకి లేదు. దేనికైనా ప్రారంభం అనేది ఉంటుంది, ప్రతిదానికి కూడా ముగింపు అనేది ఉంటుంది. మనిషిగా ప్రారంభం అనేది ఎక్కడ కలుగు మొదలవుతా చెప్పండి, తల్లి గర్భంలో ఒక మానవుడి యొక్క ఒక మనిషి యొక్క ప్రారంభం అనేది మొదలవుతుంది, అవునంటారా కదంటారా? కోడి యొక్క జననం ఎక్కడ మొదలవుతుంది? కోడి గుడ్డి పొదుగుతున్నటువంటి సమయంలో మొదలవుతుంది, అవునా కదా? ఒక మనిషి ప్రారంభం అనేది గర్భంలో మొదలైంది, ఒక కోడి యొక్క ప్రారంభం అనేది గుడ్డులో మొదలైంది. కానీ మనం నమ్ముకున్నటువంటి దేవుడికి ప్రారంభము లేదు, అంతము కూడా లేదు, గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మరొకసారి దేవుని మహిమపరుద్దాం. ఆయనకి ఆది లేదంట, అంతము కూడా లేదు. ఆయన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఒకే ఒక మాట, ఇంకా యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఇంక ఎన్నో పెద్ద పెద్ద విషయాలు మాట్లాడకలేదు. ఆయనకి స్టార్టింగ్ లేదు, ఎండింగ్ అంత మాత్రమో కూడా లేదు.
అంటే ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. దేవుడికి వయసు ఎంత ఉంటుందండి? దేవుడు సృజించబడి లేకపోతే దేవుడు పుట్టి ఎంతకాలం అయిందండి? ఎన్ని సంవత్సరాలు గడించిపోయి ఉంటాయండి? లేకపోతే ఎన్ని మిలియన్ సంవత్సరాల నుంచి దేవుడు అనేటువంటి వాడు ఉన్నాడండి అని ఆలోచన కానీ చేస్తే, దేవుడికి వయసుతో సంబంధం లేదు, దేవుడికి కాలంతో సంబంధం అనేది లేదు. దేవుడు ఎంతకాలం నుంచి ఉన్నాడో, దేవుణ్ణి ఎవరు కలుగు చేశారు, దేవుడి యొక్క పుట్టుక ఎప్పుడు జరిగింది, దేవుడు అసలు ఎప్పుడు కలిగాడు అంటే దానికి అర్థమో సమాధానమో లేని ప్రశ్న అని అంటాను. ఎందుకంటే ఒకటే చెప్తుంది బైబిల్, ఆయనకి ప్రారంభం అసలు లేదంట, అంతం అంతకంటే కూడా లేదు. దేవుడి కాలంతో సంబంధం లేదు. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఇప్పుడు మనకి కాలం ఉంది, భూమికి అనేది వయసు ఉంది, నక్షత్రం అనే దానికి వయసు ఉంది, సూర్యమండలానికి వయసు అనేటువంటిది ఉంది, జంతువులకి వయసు ఉంది, చారిత్రాత్మక కట్టడాలకు కూడా వయసు అనేది ఉంది. కానీ దేవుడు ఎప్పుడు పుట్టాడండి, దేవుడు ఎప్పుడు అవతరించాడండి, దేవుడు అసలు ఎప్పుడు కలుగు చేయబడ్డాడండి, ఆయనకి వయసు ఎంత ఉండొచ్చండి, ఎన్ని కోట్ల సంవత్సరాలు ఉండొచ్చు అని అంటే ఒకే ఒక మాటతో చెప్తాను, ఎవరికి తెలియదు. ఎందుకంటే ఆయనకి పుట్టుక మరణాలు అనేవి ఆయనకి లేదు. ఆది నుంచి కూడా ఒకటే మాట ఉంటుంది బైబిల్లో, భూమి పునాదులు వేయబడక మునిపే ఉన్నవాడిని, భూమి పునాదులు వేయబడక మునుపు నుంచి కూడా ఉన్నవాడిని అంటున్నాడు ఆయన. ఎప్పుడు కూడా ఈ విషయాన్ని బట్టి ఎక్కువగా ఆలోచన చేయకండి, ఎందుకంటే బుర్రలో ఉన్న నరాలు కట్ అయిపోతాయి, ఎప్పటికీ మీకు అంతు చిక్కన ప్రశ్నగానే మిగిలిపోతుంది. దానికి జవాబు ఉందంటే ఖచ్చితంగా చెప్పగలను, ఆయనకి పుట్టుక లేదు, ఎంతకాలం నుంచి ఉన్నాడో నాకైతే తెలియదు. ఆయన ఎవరు కొలుగు చేశాడంటే మాత్రం అర్థం లేని ప్రశ్నే. ఆ సమస్తాన్ని కూడా కొలుగు చేసింది ఆయన అయితే మళ్ళీ ఆయన కొలుగు చేసేవాడు కూడా ఉండాలంటారా? లేదు. కానీ చరిత్ర చెప్తూ ఉంటుంది, సైన్స్ చెప్తూ ఉంటుంది, భూమికి ఇన్ని మిలియన్ల సంవత్సరాలు ఉన్నాయండి, లేదంటే అక్కడ అంతరిక్షానికి ఇన్ని మిలియన్ల సంవత్సరాలు ఉన్నాయండి, పడిన యాస్ట్రాయిడ్స్ను బట్టి, ఉలకలను బట్టి మేము ఈ అంచనా వేయగలుగుతున్నాం అని అంటారు. కానీ ఒక మాట అయితే నేను గ్రహించిన విషయం తెలుసా, అసలు వీటన్నిటినీ కొలుగు చేసినట్టు దేవుడికి మాత్రం ఉనికి అనేది కానీ, వయస్సు అనేది కానీ, ప్రారంభం అనేది ఎప్పటికీ కూడా ఏ శాస్త్రవేత్త కూడా చెప్పలేకపోయాడు. ఆయనకు ప్రారంభం లేదమ్మా, ప్రారంభం లేదు. దీని గురించి అయితే మాత్రం ఎక్కువగా ఆలోచించకండి. మా చిన్నమామి ఎక్కువగా ఈ దేవుడి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ లీనమైపోయేవాడు ఎక్కువ. ఎంతగా ఆలోచించేవాడు అంటే ప్రతి క్షణము కూడా దేవుడే. నేను పరిచయకు వచ్చిన తొలిదశల్లో కూడా ఆయన వలే చాలా సంవత్సరాలు అలాగే నడిచాను. తర్వాత కొంచెం నేను ప్రక్కెళ్ళిపోతున్నాను. ఆ అధికమైన జ్ఞానము కూడా సాతాను చేతిలో ఒక పాత్రగా వాడబడే అవకాశం ఉందని గ్రహించాను. కనుక నా బుర్ర పాడు చేసుకోవడానికి ఇష్టపడలేదు. బైబిల్లో కొన్ని ప్రశ్నలకి సమాధానాలు లేవు. వాటిని గురించి కానీ ఎక్కువగా ఆలోచిస్తే మనం పిచ్చోళ్ళు అయిపోతాము. ఎక్కువ ఆలోచించకూడదు. ఎన్ని సంవత్సరాలు ఆలోచించినా కొన్ని ఆటికి మాత్రం సమాధానం అనేది, జవాబు అనేది మాత్రం బైబిల్లో కానీ చరిత్రలో కానీ ఏ చోట కూడా కనబడనే కనబడదు. మా చిన్నమ్మ ఎక్కువగా ఆలోచించాడు. ప్రతి ప్రశ్నని పట్టుకుని దైవజనుల దగ్గరకు వచ్చి ఇలాగెందుకు జరిగింది, అలాగెందుకు జరిగింది, అలాగే ఎందుకు అనవలసి వచ్చింది, అసలు ఇలాగెందుకు రాశాడు అనే మాటలు అంటున్నప్పుడు, చిన్న నువ్వు ఎక్కువగా చదివేస్తున్నావు, ఎక్కువగా ఆలోచిస్తున్నావు, అది నీకు మంచిది కాదు అని వారి దాదిగా. అయినా సరే అదే పని, మంచమే పడుకున్నా ఇక ఎక్కడ కూర్చున్నా ఇంక బైబిలే. ఆయనకి మించిన జ్ఞానంలో నాకు సిటికినీళ్ళు కూడా లేదంటాను. చిన్నమే అంత జ్ఞానం ఉంటుంది. ధర్మశాస్త్ర సంబంధమైన జ్ఞాన ప్రావీణ్యం పట్టుదల కలిగినటువంటి, పట్టుకట్టుగా కలిగినటువంటి గొప్ప వ్యక్తి ఆ వ్యక్తి. అంత ధర్మశాస్త్ర సంబంధమైన జ్ఞానవంతుడైన చాలా పట్టుంది బైబిల్లో. నిజంగా ఆయన కానీ దేవుడు పిలుచుకొని ఉంటే ఇంక ఏ దైవజనుడు కూడా కనబడ్డేమో అనిపిస్తూ ఉంటుంది. అంత బలమైన పట్టు చిన్నమామయ్య గారికి బైబిల్ మీద ఉంటూ ఉండేది. కానీ ఎక్కువగా ప్రశ్నలు, అది అపవాది కలుగు చేస్తున్నాడా లేకపోతే ఈయన అంతరంగమే కలుగు చేస్తుందా అనేటువంటి విషయాన్ని గ్రహించలేక కొన్నాటిని బాగా డీప్గా వెళ్ళిపోయి ఆయన కొన్ని కొన్నిసార్లు ఇబ్బంది కూడా పడ్డాడు. నేను అంటాను, అంతు చెక్కినటువంటి ప్రశ్నలు బైబిల్లో లేకపోవచ్చు, కానీ ఈ దానికి మాత్రం, ఈ మాటకు మాత్రం ప్రశ్నే కాదు, అసలు దీనికి జవాబు లేదు. ఎందుకంటే దేవుడు అనేవాడు, దేవుడు అనేటువంటి వాడు ఎవర్ లాస్టింగ్ గాడ్, ఆయన స్వయంభూతుడు, ఆయన ఆయన అంతటా ఆయనగానే ఆవిర్భించగలిగేటువంటి దేవుడు, స్వయంభూతుడు ఆయన, సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ ఫెలో ఆయన, ఆయన అంతటా ఆయనగానే ఉన్నవాడైన, ఆది నుంచి ఉన్నవాడు. కనుక ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడండి, ఎప్పటి నుంచి ఉన్నాడండి, దేవుడికి కాలం ఉందండి, వయసు ఉందండి, ఇంకోటి ఉందండి, ఇంకోటి ఉందంటే కాలంతోనూ వయసుతోనూ సమయంతోనూ ఏ విధంగా కూడా సంబంధం లేని దేవుడు. ఎప్పుడు మరి అంటే దానికి సంబంధం లేదు.
సమాధానమే లేదు. చాలా భూ పునాదులు వేయబడక మునిపే ఉన్నవాళ్ళని అన్నాడు. భూమికి వయసు శాస్త్రవేత్తలు చెప్పిన ప్రకారంగా కొన్ని మిలియన్ల సంవత్సరాలు ఉండొచ్చు అంట. కొన్ని మిలియన్లు మిలియన్ల మిలియన్ అంటే కోట్లు కోట్లు కోట్ల సంవత్సరాల్లో ఈ భూమికి ఉండొచ్చని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కొన్ని భూభాగాల తవ్వకాల్లోనో లేకపోతే అంతరిక్షించబడినటువంటి ఉలకల యొక్క అవగాహన బట్టి తెలిసిన విషయం ఏంటంటే భూమి వయసు సుమారుగా కోట్లు సంవత్సరం ఉండొచ్చు. కొన్ని లక్షల కోట్లు, డైనోసర్లే లక్షల కోట్ల క్రితందంట. డైనోసర్లు మన పాడు చేశాడు, దేవుడు ఉండకూడదని చెప్పి వాటిని పూర్తిగా నిర్మూలన చేశాడు. అది మరి ఈ బైబిల్లో లేదు, కానీ కొంత ఉంది, కొంత ఉంది అందులోకి నేను వెళ్ళను. అప్పటికే కొన్ని లక్షల సంవత్సరాలు ఏంటంటే దానికి ముందు ఇంకెన్ని లక్షల సంవత్సరాలు ఉందో నాకు తెలియదు. భూమికి అనేది వయసు కొన్ని లక్షలు 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 కోట్లు సంవత్సరాలు ఉండొచ్చు అని చెప్పి శాస్త్రవేత్తల యొక్క అంచనా అయితే, నా అంచనా మాత్రం అంటాను దాన్ని కలుగు చేసినటువంటి దేవుడికి ఇంక అసలు వయసే లేదు, లేదు ఇంక అందులో సందేహం లేదు. ఇంక ఇంకే విధంగా కూడా ఆలోచించవలసిన అవసరం కూడా లేదంటాను. గాలి ఎటువైపు నుంచి వస్తుందంటే నేను చెప్పలేనండి. నేను త్రాగేటువంటి నీరు రుచి ఏ విధంగా ఉంటుందంటే నేను చెప్పలేను. నన్ను కలుగు చేసి నన్ను నిలవబెట్టి మనందరినీ కూడా తన కృపతో ఆవరిస్తున్నటువంటి దేవుడి యొక్క మొదలు ఏదన్నా సరే దానికి కూడా నేను సమాధానం చెప్పలేను. గాలి ఎటువైపు నుంచి వస్తుందో చెప్పగలవా? నువ్వు త్రాగుతున్నటువంటి నీరు యొక్క రుచిని నువ్వు చెప్పగలవా? వాటిని కలుగు చేసినటువంటి దేవుడి యొక్క ప్రారంభము ఆది ఎవ్వరూ కూడా చెప్పనే చెప్పలేరు. ఇంకొంతమంది దేవుళ్ళు ఉన్నారు, భూలోకంలో కనబడేటువంటి దేవుళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ కాలానికి సంబంధించినటువంటి వారు, ఆ కాలానికి సంబంధించినటువంటి వారు, ఇన్ని సంవత్సరాల క్రితం నుంచి కూడా ఆ మతం ఉంది లేదంటే అదో ఉందని చెప్పి కొంతమంది దేవుళ్ళు దేవతలు భూమి మీద బ్రతికినట్టుగా లేకపోతే మనుషుల యొక్క కల్పిత భావంతో కలుగు చేయబడినటువంటి వారు ఉన్నారని చెప్పడంలో దానికి అర్థం ఉంది. ముస్లింలు ఆరాధ్య దైవంగా భావించేటువంటి మొహమ్మద్ ప్రవక్త 650 సంవత్సరాలు క్రీస్తు శకం పుట్టుడని చెప్పి ఆధారం ఉంది. లేదంటే బుద్ధుడు అనేటువంటి వాడు కూడా, ఈ చాలా హైందవ ధర్మాలకు కూడా మూలం ఆయన, ఆయన కూడా ఒక కాలం అనేది ఉంది. సుమారుగా యేసుక్రీస్తు ప్రభు వారికి ముందు 500 సంవత్సరాల క్రితం ముందు పుట్టొచ్చని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా కాలం ఉంది. కానీ తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముణ్ణి ఒకే దేవునిగా చూస్తున్నటువంటి ఆ దేవుడికి మాత్రం కాలము ప్రారంభము లేనే లేదు. ఆదియు అంతము అయ్యున్న దేవుడిని, అల్ఫా ఒమేగా అయ్యున్న దేవుడును, నాకు మొదలో లేదు, అంతము ఆఖరి అంతకంటే లేదు, భూ పునాదులు వేయబడక మునుపు నుంచి కూడా ఉంటున్నటువంటి వాడిని నేను. ఆయనకున్న పేరు యేసయ్యకి యేసుక్రీస్తు ప్రభు వారు స్వయంగా పరిచయం చేసుకున్న పేరు అల్ఫా ఒమేగా అయ్యున్న దేవుడు. ఉన్నారు చాలామంది దేవతలు దేవుళ్ళు రోజుకు ఒకరు పుట్టుకొస్తున్నారు. కాదని నేను అనట్లే, మొన్న కూడా ఒక ఛానల్లో చూశాను, ఆవిడ కలికి అంట, ఈ సమయంలో ఈ కాల కలికి అంట. ఏకంగా ఆవిడ వచ్చిన ఇంటర్వ్యూలు కూడా ఇచ్చేస్తుంది, టీవీ వాళ్ళకి ఇంటర్వ్యూలు కూడా ఇచ్చేయడానికి ఆవిడ ఇష్టపడ్డాను. చాలా సంతోషం అనిపించింది, అమ్మ ఇలాంటి ఇంకెన్ని చూడాలని చెప్పి నాకైతే అనిపించింది. ఇంకొక ఆవిడ ఇంకొకటి కుర్రోడు వయసు గట్టిగా 11 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు ఉంటుందేమో, నేనే దేవుడిని అంటుండాలి. అందరూ వెళ్ళిపోయాడు, ముగ్గులు గిగ్గులు అని అడుగుతున్నారు. అడిగి 11 సంవత్సరాలు కుర్రాడు, నేనే దేవుడిని అంటే ఒక ఊర్లో ఓ ముద్దులెడుతున్నారు, ముగ్గులెడుతున్నారు, బొట్లెడుతున్నారు, ఎక్కడెక్కడ నుంచో వచ్చేసి ఆయన అంత పాదాలు పట్టుకుని ఏడిచేస్తున్నారు. నేను అనుకుంటాను అలాగే బొట్లు ఇచ్చుకుంటున్నప్పుడు ఏ కుక్క వచ్చి అరిసేసి కరిసేస్తే అసలు దేవుడా దైవాన్న తెలిసిపోదు. ఉన్నట్రే కదంటారండి, ఓ అరిసేస్తాడు అని మనం చెప్పినాం సార్. చూడండి, ఈవిడ అరుపు తట్టుకోలేక కుక్క ఈదులో ఉన్న కుక్క ఆవిడ వచ్చి బయ బొబ్బి అని కడుతుంటే మొత్తం మేకప్ గేపక్కు చీరలన్నీ అక్కడ పాడేసి పరిపోయింది ఒక ఆవిడ. ఎందుకు వచ్చినాయి? కల్పితమైన దేవుడు ఏం కాదు, ఆయనకి మొదలో లేదంట, ఆరంభం లేదంట. అయితే నా ప్రశ్న ఏంటి అంటే ఆయనకి మొదలు లేదు, అంతం అంతకంటే కూడా లేదు, ఆయనకి చివరి అనేది అంతకంటే కూడా లేదు, ప్రారంభం లేదు, ముగింపు అనేది కూడా లేదు, చివరి వరకు కూడా నీతో నాతో ఉండిపోయేటువంటి దేవుడు అనే అర్థాన్ని ఇతర మతం చక్కగా ఈ పదం మనకు తెలియపరుస్తుంది. దీని యొక్క అర్థాన్ని కూడా మనకు అర్థమయ్యే రీతిలో తెలియపరుస్తుంది. అయితే నా ప్రశ్న ఏంటంటే, కరెక్టే ఆల్ఫా ఒమేగా ఉన్నవాడే కాదని ఎవరన్నారు, నా ప్రశ్న ఏంటంటే ఏ దేవుణ్ణైతే నిజదేవుడని చెప్పి బాప్తీసు కుండీ దగ్గరను విశ్వసించావో,
ఏ దేవుణ్ణైతే ఈ రోజున ఒకనొక సమయంలో నన్ను నిన్ను కూడా ఎత్తుకుని వెళ్ళుటకు వస్తున్నాడని చెప్పి నమ్మి విశ్వసిస్తూ ఎదురు చూస్తున్నావో, ఏ దేవుడైతే నీకు నాకు నిత్య జీవాన్ని ఇవ్వగలిగేటువంటి వాడని చెప్పి విశ్వాసంతో నిత్య జీవం కొరకు పరుగులు పెడుతున్నావో, అదే దేవుడు అంటున్నటువంటి మాట తెలుసా, చివరి వరకు కూడా నీతో పాటుగా ఉండేవాడిని నేనే. భూమి ఆకాశములు గతించిపోయినా సరే నా మాట మాత్రం ఎప్పటికీ ఎన్నటికీ ఏం చేయబడదో గతించిపోదు. నువ్వు నమ్ముతున్నావు కదా, బాప్తీసుకుండిదలు యేసుక్రీస్తు ప్రభు వారు నిజదేవుడని నమ్ముతున్నావా? ఆయన వచ్చి మనందరినీ కూడా చరణ చెరగా తీసుకుని వెళ్ళిపోయేటువంటి రోజు రాబోతుందని నమ్ముతున్నావా? ఖచ్చితంగా నిత్య జీవానికి ఆయన మాత్రమే మార్గము అని నమ్ముతున్నటువంటి వ్యక్తివే, ఆయన గురించి బైబిల్ ఇంకొక విషయం ఏం డిక్లేర్ చేస్తుందో తెలుసా, ఆయన చివరి వరకు కూడా అంతం వరకు కూడా ఉండిపోయేటువంటి వాడు. అంతం వరకు గ్యారంటీగా చెప్తుంది బైబిల్, సూటిగా స్పష్టంగా ఆధారాలతో కూడినటువంటి మాట్లాడు తెలుసా, చివరి వరకు కూడా, యుగాంతం వరకు కూడా. అంతం అనేది లేదనుకోండి, అప్పుడు వరకు కూడా ఆయన ఏమైపోతాడంట, ఉండిపోతాడంట, ఖచ్చితంగా ఉంటాడు. నువ్వు ఏ నోటితో అయితే యేసయ్యను విశ్వసించావో, ఏ నోటితో అయితే అనుదినము కూడా ఆయన రాక కొరకు వస్తాడని స్తుతిస్తా ఉన్నావో, ఏ నోటితో అయితే ఆయన మాత్రమే మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించగలడైనటువంటి భరోసాతో ఎదురు చూస్తున్నావో, అదే నోటుతో నువ్వు అనవలసిన మాట ఏంటో తెలుసా, చివరి వరకు అంతం వరకు కూడా నాతో నీతో ఉండిపోయేటువంటి దేవుడే. నేను ఇంకా అంతం అనేది లేనే లేదు, ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్పి వాక్యంలోకి వెళ్ళిపోతాను. చూడండి, దేనికైనా అంతము, దేనికన్నా ఎండ్, లేకపోతే దేనికన్నా సరే ఎక్స్పైరీ ఉందనుకోండి, ఆలోచించుకుంటాం, ఆలోచించుకుంటాం లేదా? ఇప్పుడు మనం పెళ్లి చేసుకునేటువంటి వ్యక్తి, నేను సంవత్సరమే కాపురం చేస్తాను, సంవత్సరం తర్వాత నా దారి నాది, నీ దారి నీదంటే ఎవరన్నా పెళ్లి చేసుకుంటారా? అడుగుతున్నానండి, సంవత్సరం మాత్రమే కాపురం ఉంటుంది, పెళ్ళి అయితే చేసుకుంటాను, సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, ఆ 2 సంవత్సరాల తర్వాత నా దారి నేను చూసుకోవచ్చు, నీ దారి నువ్వు చూసుకోవచ్చు, కనుక నేనైతే గ్యారంటీ ఇవ్వలేను అని అంటే ఏ ఒక్కరైనా సరే ఆ వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయడానికి ఇష్టపడతారా? ఇష్టపడతారా అండి? లేదు అనుకోండి, 1 లక్ష రూపాయలు ఇట్టివి అక్కడ ఏ కళ్యాణ్ జ్యువెలర్స్లోనో ఒక ఆభరణం ఏదో కొనుక్కుంటున్నావు, ఆ ఆభరణాన్ని నమ్మేటువంటి సమయం ఏమండి, ఇది ఎప్పుడు పాడైపోద్దో మాకు తెలదండి, ముందే చెప్పేస్తున్నాం అంటే ఎవడన్నా కొంటాడా? కొంటాడా? కొంటాం అన్న వాళ్ళు చేతులు ఎత్తండి, ఎవడో కొండవు. పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి 2 సంవత్సరాలు ఉండొచ్చు, 1 సంవత్సరం ఉండొచ్చు, తర్వాత నేను ఉండను వెళ్ళిపోతానని అంటే ఎవరో కూడా తెగించి ఆ వ్యక్తికి పెళ్లి చేయడానికి ఇష్టపడరు. నువ్వు కొనేటువంటి వస్తువు అయినా సరే ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి, ఏమో ఎప్పుడు పోద్దాం అండి అని, కానీ ఆ విలువైన వస్తువు కూడా వాళ్ళు చెప్పారనుకోండి పొరపాటును కూడా కొనడానికి ఇష్టపడం. కానీ బైబిల్లో ఉన్న దేవుడు ఏమంటాడు తెలుసా, గ్యారంటీగా ఆయన నీకు నాకు ఇస్తున్న మాటలు తెలుసా, అంతం అనేది లేదు కనుక చివరి వరకు కూడా నీతో పాటుగా ఉండిపోయేటువంటి వాడిని నేనే అన్నాడు. అందుకే నేనే అల్ఫా ఒమేగా ఉన్నాను, ఆదియు అంతమై ఉన్న వాడను అని ఉందా లేదా? అంటే ఆయన గ్యారంటీ ఇస్తున్నాడా లేదా మనకి, చివరి వరకు కూడా అంతం వరకు కూడా, ముగింపు అనేది ఉంటే ఆ సమయం వరకు కూడా నీతో నాతో ఏముంటాడనమాట, ఆయన ఖచ్చితంగా ఉండిపోతాడు అనేటువంటి మాట ఆయన ఇస్తున్నప్పటికీ కూడా ప్రారంభ దశలో ఉండేటువంటి వాళ్ళు చివరి దశలో కోల్పోయేటువంటి వ్యక్తుల కోసమే మన ఆరాటం అంతా కూడా కనబడతా ఉంది. ఆరంభంలో అందరూ ఉంటారు, అంతంలోనే ఎవరో కూడా ఉండరు. ప్రారంభంలోనూ ఆరంభంలోనూ అందరికీ మనం స్నేహితులమే, అందరికీ మనం బంధువులమే, కానీ కాలక్రమేణా రోజులు గడిచిపోయే కొలదే ఎవరు ఉంటారో ఎవరు వెళ్ళిపోతారో అనేది మనకి తెలిసి వచ్చేది. కానీ బైబిల్ దేవుడు అంటున్నాడు, స్టార్టింగ్ నుంచి ఉంటాను, ఎండింగ్ వరకు కూడా నీతోనే ఉండిపోతాను. ఇంకా అందులో సందేహం అనేది ఏమీ లేదు. మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి, చిన్నపిల్లలకైతే ఇంకా బాగా అర్థమయ్యే అవకాశం ఉంది. స్కూల్లో జాయిన్ అయిన తర్వాత స్కూల్లో క్లాసులు అందరూ మనకు ఫ్రెండ్సే, కాలేజీకి వెళ్ళిన తర్వాత అందరిలో 10 మంది మాత్రమే మిగులుతారు, కాలేజ్ అయిపోయి ఉద్యోగం వచ్చే సమయానికి 5 మిగులుతారు, పెళ్లి చేసుకునేటువంటి సమయానికి 2 మిగులుతారు, పెళ్లి చేసుకుని కొన్ని సంవత్సరాలుగా 2 కూడా మనకి కనబడరు. అంటే ఇహలోక సంబంధమైన పరిచయాలు, ఇహలోక సంబంధమైన బంధాలు, ఆదిలో ఉన్నటువంటి ఆ బంధాలు మనుషులు కాలక్రమాన్ని ఏమైపోతున్నారన్నమాట,
గద్దించిపోతున్నారు. కానీ దేవుడు అంటున్న మాట, ఆదిలో ఎలా ఉన్నానో అంతం వరకు కూడా నీతో అలాగే ఉండిపోతాను. కానీ ఈ రోజున చివరి వరకు కూడా ఉండేటువంటి వాడిని నేనేరా బాబు అన్నటువంటి దేవుడి ప్రేమను సంపాదించాలని, ఆయన మనసును గెలవాలని, ఆయన దృష్టిలో మెప్పుని పొందుకోవాలని అనే ఆలోచనతో వెళ్ళేటువంటి వ్యక్తుల కంటే కూడా ఆదిలో కనబడే అంతంలో దూరమైనటువంటి వ్యక్తుల మీద చాలా మంది చాలా విధాలుగా ప్రేమలు పెంచేసుకుంటా ఉంటారు. ఉంటారో లేదంటారండి, బంధువులని, స్నేహితులని, భార్యని, భర్తని, పిల్లలని ఆదిలో కనబడేటువంటి వాళ్ళు చివరి వరకు కూడా వచ్చే అవకాశం లేదని చెప్పి వాక్యం సెలవిస్తున్నప్పుడు కూడా ఇంతలో ఉండి అంతలో మాయమైపోయేటువంటి వారు కాదా ఈ మానవుని యొక్క జీవితం అని చెప్పి నొక్కి ఒక్క నుంచి వాక్యం సంబోధిస్తున్నప్పుడు కూడా ఈ రోజున కల్పితంగా లేకపోతే కొంత కాలం మాత్రమే ఉండేటువంటి మనుషుల మీద ప్రేమ పెంచుకునేటువంటి వ్యక్తివైతే, మనుషులు దగ్గరగా ఉండాలని, మనుషులు ఉంటే నాకు చాలని, మనుషులతో సత్సంబంధాలు కొనసాగించాలని, మనుషులతో బంధాలను పెంచుకోవాలని చెప్పి ముందుకు పరుగులెట్టే వ్యక్తి తో మాట చెప్తున్నాను, మనుషులైనా కాలక్రమాల్లో అంతరించిపోతారు. కానీ నీవు నిజంగా దేవుడి మీద విశ్వసించిన ఎడల ఆకాశము భూమి గతించిపోయిన ఆయనకి మాత్రం అంతము లేనే లేదు. ఇంకా సందేహం లేదు. ఎవరిని పెట్టుకుంటున్నావు మనసంతానే? ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తా ఉన్నావు? చివరి వరకు కూడా నీతో పాటుగా నిలవబడేటువంటి దేవుడి మీద నువ్వు ప్రేమను కొనసాగిస్తున్నావా? చివరి వరకు కూడా నీ వెంట పెట్టుకుని నడిపించేటువంటి దేవుడి మీద నువ్వు మనసును గెలవగలుగుతున్నావా? ఎవరి మెప్పును సంపాదించడానికి ఈరోజు మనిషిగా నువ్వు తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నావు తల్లి? ఇంతలో ఉండి అంతలో మాయమైపోయిన మనుషుల యొక్క బంధాలు కోరుకుంటున్నావా? ఇంతలో ఉండి అంతలో కనబడకుండా మటుమాయం అయిపోయేటువంటి మానవుల యొక్క స్నేహాలని బంధాలని కోరే వ్యక్తి అయితే బైబిల్ నొక్కి ఒక్కని చెప్తుంది, నువ్వు తప్పుల్లోనే నడిపించబడతా ఉన్నావు. అజ్ఞానమే, జ్ఞానం అయితే చివరి వరకు ఉండేవాడితో గట్టిగా పట్టుకుంటాడు. కానీ జ్ఞానం లేని వాళ్ళే మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళని గట్టిగా పట్టుకుంటారు. నిజంగా నీ జ్ఞానం అంటే, నిజంగా నువ్వు తెలివైన వాడు అయితే, నిజంగా నువ్వు బుద్ధిమంతుడు అయితే చివరి వరకు నీతో ఎవరు ఉంటారో వాళ్ళతోనే నీ ప్రేమని సహవాసాన్ని ఏం చేయాలి నువ్వు కొనసాగించాలి. మన జ్ఞానం లేదు కాబట్టే, మనకి తెలివితేటలు అనేది ఏ కొసానా లేవు కాబట్టే కొన్ని రోజుల తర్వాత మనల్ని రోడ్డు మీద విడిచిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళ యొక్క సహవాసమే చాలాసార్లు లోకంలో ఉన్నవారు ఏం చేస్తున్నారో కోరుకుంటున్నారో. నిజమైన జ్ఞానం ఉంటే చివరి వరకు ఉండే దేవుణ్ణి అంటి పెట్టుకుంటామో. జ్ఞానహీనులు మాత్రమే ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే మనుషుల యొక్క బంధాలను కోరుకుంటారు. నిజంగా ఆత్మ పరిపక్వత ఇదే అంటాను నేను. ఆత్మీయంగా ఎదుగుతున్నావంటే ఇంతకంటే పెద్ద ఆనవాళ్ళ అవసరం లేదనే అంటాను. నిజంగా చెప్తున్నావు, నువ్వు నిజంగా జ్ఞానవంతుడు అయితే చివరి వరకు ఉండేటువంటి వాడు కావాలని కోరుకుంటావా? మధ్యలోనే విడిచిపెట్టి వెళ్ళిపోయేటువంటి ఉంటే చాలని అనుకుంటావా? నిజంగా జ్ఞానవంతుడు అయితే, నిజంగా తెలివైన వాడు అయితే, నిజంగా ఆత్మలో వర్ధిల్లుతున్నటువంటి వ్యక్తి అయితే చివరి వరకు నిలిచే దేవుడు కావాలనుకుంటావా? మధ్యలోనే ముందు వెనక ఎవరొకరు గతించిపోయేటువంటి మనుషులు కావాలనుకుంటావా? నేను అడుగుతున్నానండి. ఎంతమందికి అర్థమైంది మాట? చాలా టఫ్, కానీ చెప్పాలి. ఆ పదమే చాలా టఫ్ పదం అది. అందుకే అందులోకి ఎవరు వెళ్ళరు బేగా. మరి ఆయన గుర్తు చేసాడు ఏం చేయాలి? ఎంతమందికి అర్థమైంది అంటే ఆయన గ్యారంటీ ఇస్తున్నాడంటారా లేదంటారా? చివరి వరకు నాకు ప్రారంభం ఏ విధంగా అయితే లేదో ముగింపు అనేది కూడా లేదు. ఇప్పుడు నిజంగా జ్ఞానవంతులు ముగింపు వరకు కూడా ఉండేవాడు కావాలనే కోరుకుంటారు. ఎవరైనా పెళ్లి చేసుకుంటున్నప్పుడు బ్రతుకు కాలం అంతా కూడా నిలబడేటువంటి భర్త భార్య కావాలనే కోరుకుంటారు. మధ్యలోనే విడాకులు వచ్చేయాలని, మధ్యలోనే ఎడబాటు రావాలని, మధ్యలోనే ఎవరో దారాలు చూసుకోవాలి అని అనుకుని ఎవరో కూడా చేయలేరు. అలా జ్ఞానవంతులు కాబట్టి చివరి వరకు కూడా నా భర్త నాతో ఉండాలి, నా భార్య నాతో ఉంటే బాగుండని కోరుకునేటువంటి వారే. మరి దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు నమ్ముకున్న భర్త అయినా సరే ఒక రోజున ముందు వెనకాల పోవచ్చు, నువ్వు కన్నటువంటి బిడ్డలైనా సరే ఒకరు ముందు ఒకరు వెనపాల వెళ్ళిపోవచ్చేమో, కానీ చివరి వరకు మాత్రం ఒకరు ఉంటాడో ఆ ఒక్కడే నువ్వు నమ్ముకున్న దేవుడు. ఎవరితో బంధాన్ని కొనసాగించాలనుకుంటున్నావు? ఎవరి మనసుని గెలవాలని ఇష్టపడుతున్నావు? ఎవరి మీద ఎక్కువ ప్రేమను పెట్టుకుంటావన్నావు? ఈ రోజున చివరి వరకు నిలబడేటువంటి అంతం అనేటువంటిది లేదనేటువంటి దేవుడు కొరకు నువ్వు ఈరోజు కనిపెట్టుకుంటున్నావా? ఆయనే కదా చివరి వరకు మనతో నిలిచేదని చెప్పి ఆయన సహవాసంలో బలపడనటువంటి ఆలోచనతో నువ్వు ముందుకెళ్తున్నావా? లేకపోతే లోక సంబంధమైన వ్యక్తుల మీదనే ప్రేమ మనసు అంతా కూడా
పెట్టుకుని ముందుకెళ్తున్నావా? ఒకసారి ఆలోచించే, ఈరోజు ఆలోచించేయండి. నిజంగా చెప్తున్నాను, చివరి వరకు ఉండేవాడు కావాలనుకునేవాడేనండి జ్ఞానవంతుడు. అంతేగాని ఎంత ఇంతలో ఉండి అంతలో వెళ్ళిపోలేటండి. ఒకళ్ళ ముందు వెనకాల తల్లి అయినా తండ్రి అయినా పుట్టిన వెంటనే ఆ పుట్టినోడికి ఫ్యామిలీ మొత్తం కనబడుతుంది మంచం చుట్టూని. పుట్టిన అప్పుడే పుట్టిన శిశువుకి తల్లి కనబడుతుంది, తండ్రి కనబడతాడు, అమ్మమ్మ కనబడుతుంది, నానమ్మ కనబడుతుంది, తాతలిద్దరు కనబడతారు, ఓ 4-5 బంధువులు కూడా కనబడతారు. ఓ 10 సంవత్సరాల తర్వాత ఆ మొదట్లో కనబడిన నానమ్మలు తాతమ్మలు ఏమైపోతారు? మాయమైపోతారు. ఒక 30 సంవత్సరాలు అయిన తర్వాత ఆ తల్లిదండ్రులు కూడా ఏమైపోతారు? ఖచ్చితంగా వెళ్ళిపోతారు. చివర చేసి వ్యక్తికి మిగిలేదు ఎవరుంటే? ఈయన ఒక్కడే. ఈయన ఒక్కడే తప్ప ఇంకెవరు ఉండరు. ఉంటారా? పుట్టిన నానమ్మల్ని తాతమ్మల్ని అందరం చూసిన వాళ్ళమే. ఒక 10-15 సంవత్సరాలు కలిసి కనబడరు. గట్టిగా ఇంకో 30 సంవత్సరాలు ఎదిగిన తర్వాత ఆ తల్లిదండ్రులు కూడా కనబడరు. నీకు విషయం చెప్తున్నాను, తల్లి గర్భంలో పడక మునిపోయిన ఎవరో తెలుసన్న దేవుడు మాత్రం చివరి వరకు కూడా నీతో కనబడే దేవుడే. ఎవరు కావాలనుకుంటున్నావు? ఎవరి మెప్పు సంపాదించాలనుకుంటున్నామా? ఎవరి మీద అంత ప్రేమను పెంచుకుంటున్నావు? ఎవరు అనేటువంటి ఆలోచన నీలో ఎవరి మీద ఉందో ఒకసారి ఆలోచించి. నా అనే ఆలోచన ఎవరి మీద ఎక్కువ పెట్టుకుంటున్నావు ఒకసారి ఆలోచించి. నువ్వు దేవుడి మీద ఉంచగలుగుతున్నావా? చివరి వరకు నిలబడేటువంటి దేవుడి మీద ఉంచగలుగుతున్నావా? భూమి గతించిన, ఆకాశం గతించిన, నిన్ను పిలుచుకున్నవాడు నమ్మదగిన దేవుడు అనేటువంటి మాట పలికిన దేవుడి మీద నువ్వు ఉంచగలుగుతున్నావా? ఆయన ప్రేమను సంపాదించాలండి, ఆయన మెప్పును సంపాదించాలండి. ఆయన సహవాసంలో ఏదో రకంగా మన బలం పొందుకున్నప్పుడు మాత్రమే ఖచ్చితంగా చివరి వరకు కూడా మనల్ని అంటి పెట్టుకునేటువంటి దేవుడు మనకు ఉన్నాడనే నమ్మకం ఉంటుందండి అనే ఆలోచనతో వెళ్తున్నావా? లేకపోతే ఈరోజు నుండి రేపు వెళ్ళిపోయేటువంటి మనుషుల యొక్క బంధాలు కావాలని కోరుకుంటున్నావా? మనుషుల యొక్క స్నేహాలు కావాలని కోరుకుంటున్నావా? చాలాసార్లు కొంతమంది అందరు ఇలాగే ఉండొచ్చు అని నేను అన్నాను, కానీ చాలామంది 190 మంది పిల్లల్ని ఎంతగా ప్రేమిస్తూ ఉంటారో. ఇంక ఆ లోకంలో ఇంక పిల్లలు ఎవరికీ లేరు, ఈవిడ ఒక్కతే కన్నది అన్నట్టుగా అల్లారి ముద్దులుగా పెంచేస్తూ ఉంటారు పిల్లలు. పిల్లల్ని తల్లిదండ్రులు పెంచడం తప్పు అని అంటలేదు, పిల్లల్ని ప్రేమించడం తప్పు అని అనట్లేదు. నీ అవసరం ఉంది కాబట్టి నీ పిల్లలను ప్రతి చెప్పిన ప్రతిదాన్ని కూడా లోబడతారు, నన్ను అంతకు మించిన రీతిలోనే ప్రేమిస్తారు. కాదని అంటలేదు, స్కూల్ ఫీజులు కట్టాలి కదా, లేదంటే కాలేజీ ఫీజులు కట్టాలి కదా, వాళ్ళకి కావలసిన వస్త్రాలకి డబ్బులు అవసరం కనుక ఆ వయసుకు వచ్చేంత వరకు కూడా నా తల్లే నా తండ్రే అన్నట్టుగానే ఉంటారు. కానీ ఒక రోజున వాళ్ళ చేతులతో వాళ్ళ సంపాదించుకునేటువంటి స్థానంకి వెళ్ళిన తర్వాత కన్న తల్లిదండ్రులను కూడా మరిచి వెళ్ళిపోయేటువంటి పిల్లలే. పిల్లల మీద ఎక్కువ ప్రేమ పడేసుకున్నావా? నా పిల్లడు ఉన్నాడు కదండి నాకేం పర్లేదండి, నా పిల్ల ఉంది కదండి చివరి వరకు నాతో ఉంటుందండి అని అనుకుంటున్నావా? జాలసెల్లు ఒకవేళ అనుకుంటే మాత్రం వాక్యం సెలవిస్తుంది, నువ్వు బుద్ధిహీనురాలివే. అందులో ఇంకే విధమైన సందేహం కూడా లేదు. మా అమ్మగారు ఎప్పుడు కూడా మాట అంటూ ఉంటారు, రెక్కలు వచ్చినాయి కదమ్మా, ఇంక మా మాట ఏం బట్టి ఏం ఉంటుంది. నిజంగానే నా విషయంలోనే అది జరిగింది. ఎవరో గురించి మాట్లాడక నిజం చెప్తున్నాను చూడండి, తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యన ఉన్న ప్రేమ కొంతకాలమే ఉంటుంది, దీర్ఘకాలం మాత్రం ఆ ప్రేమ కనబడదు. నిజంగా చెప్తున్నాను, కానీ శాశ్వతమైన ప్రేమ మాత్రం దేవుడి దగ్గర మాత్రమే కనబడుతుంది. ఒక వయసు వచ్చిన తర్వాత ఆ పిల్లవాడు ఆ తల్లిని అంతగా ప్రేమించకపోవచ్చు, ఆ తల్లి అంతగానే ప్రేమలో ముందుకు వెళ్ళొచ్చు, కానీ పుట్టినటువంటి ఆ బిడ్డలు మాత్రం అదే ప్రేమన తల్లి మీద తల్లిదండ్రుల మీద చూపలేకపోవచ్చు. ఒకవేళ వాళ్ళకి రెక్కలు వచ్చిన తర్వాత ఆ చిన్నతనంలో ఉన్నటువంటి ప్రేమ కనబడకపోవచ్చేమో, లేకపోతే చిన్నతనం నుంచి చూసినటువంటి ప్రేమ మర్చిపోవచ్చేమో, లేకపోతే ఒక వయసు వచ్చిన తర్వాత నేను ఏ విధంగా తల్లిదండ్రుల మీద ఆధారపడే అవకాశం ఉంది, నా మీద నేను బ్రతకగలుగుతున్నాం కదా, నేనే ఆధారంగా నిలబడుతున్నాం కదా, కాబట్టి తల్లిదండ్రులకు లోబడవలసినంత అవసరం లేదన్నట్టుగా ఒకనొక సమయంలో కన్నటువంటి పిల్లలు కూడా తల్లిదండ్రులని మరిచి వెళ్ళిపోయేటువంటి వ్యక్తులే ఉన్నావు. ఈ రోజున చాలాసార్లు పిల్లలు అని చెప్పి ఏలాడుతున్నావా? నా పిల్లలే సర్వస్వం అండి బాబు, పిల్లలు ఎప్పుడు ఎదుగు వస్తారో చూస్తున్నావండి, వాడికి ఉద్యోగం వస్తే మా కష్టాలన్నీ తీరిపోతాయని అనుకుంటున్నామండి బాబు, వాడికి ఉద్యోగం రావాలనే కోరుకుంటున్నామండి బాబు, ఆ బాధలన్నీ కూడా దూరం అయిపోతాయని మా ఆశ అండి బాబు అని చెప్పి అనుకుంటున్నావా? ఉద్యోగం రావడం తర్వాతట్టు, ఉద్యోగం వచ్చిన తర్వాత నేను చూసుకుంటాడో లేదో ముందు ఆలోచించి, చూసుకుంటాడో లేదో, నేను కుర్రాడు మంచోడే, నువ్వు కన్న కుమారుడు చాలా మంచోడే, మరి వచ్చేది కూడా ఎలా ఉండాలి, మంచిదే ఉండాలి కదా. పిల్లల మీద పెట్టేసుకుంటారు కొంతమంది తల్లిదండ్రులు, ప్రేమ నా పిల్లలు చూసుకుంటారండి, చివరి వరకు నా పిల్లలు నన్ను వదిలిపెట్టరండి, చివరి వరకు కూడా ఎవరున్నా లేకపోయినా నా కొడుకు నన్ను చూసుకుంటాడని, నా కూతురు నన్ను చూసుకుంటుంది, గాడిది ఎగ్గర బాబోది అంతనే, ఎవరు ఎవరిని చూసుకోరో,
అందరూ ఇలాగ ఉండొచ్చు అని అంటలేదు, కానీ 90% మాత్రం ఆదిలో ఉన్న బంధము, ఆదిలో ఉన్న ప్రేమ కొంతకాలానికి కనబడకపోవచ్చు. ప్రేమ ప్రేమ ప్రేమ, పిల్లడు 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 పిల్లడు, ఉద్యోగం వచ్చేలే ఉద్యోగం వచ్చేలే ఉద్యోగం వచ్చేలే అని చెప్పి ఓ ప్రార్థన చేస్తుంటారు పిల్లల కోసం. పిల్లల కోసం ప్రార్థన చెయ్యొద్దు అని అంటలేదు, నీ భవిష్యత్తు కొరకు, నీ ఆత్మీయ ఆరోగ్యం కొరకు ఎప్పుడన్నా సరే ప్రార్థన చేసుకున్నావా? తల్లిదండ్రులను అడుగుతున్నానమ్మా, వాళ్ళకంటే కూడా, వాళ్ళ క్షేమం కంటే కూడా, వాళ్ళ ఆత్మీయ క్షేమం కంటే కూడా పిల్లల క్షేమం కొరకు ప్రార్థన చేసేటువంటి తల్లిదండ్రులే తప్ప, నిరంతరము ఆత్మతో నివసించేటువంటి దేవునికి చేరాలంటే ఖచ్చితంగా ఆత్మ బలపరచబడాలి, నా ఆత్మ ఆరోగ్యంగా ఉండాలి, నా ఆత్మస్థితి మెరుగుగా నడిపించబడాలనే ఆలోచనతో నీ క్షేమం కొరకు, నీ ఆత్మీయ ఎదుగుదల కొరకు ఎప్పుడన్నా ప్రార్థన చేసుకునే తల్లిదండ్రులుగా ఉన్నారా? పిల్లలు పిల్లలు పిల్లలని ఎలాంటి పెట్టినా తెలియగడతారు, వాళ్ళేనా నిలబడతారు అనుకుంటున్నారు మీరు? వాళ్ళు ఏదైనా చూసుకుంటారని మీరు అనుకుంటున్నారా? ఒక మాట చెప్తున్నాను చూడండి, ఎంత మంచి పిల్లలైనా సరే ఒకవేళ దూర ప్రాంతంలో ఉద్యోగం చేయవలసిన అవకాశం వస్తే తల్లి అయినా తండ్రి అయినా సరే విడిచి వెళ్లాల్సిందే, బాగా గుర్తుపెట్టుకో. అప్పుడు నువ్వు వెళ్ళకలేకపోవచ్చు, ఆ దేశం నిన్ను ఒప్పుకోలేకపోవచ్చు, నీకు అంగీకరించపోవచ్చు నేను రావడానికి. అప్పుడు ఏం చేస్తావు నువ్వు? ఉద్యోగం రావాలని ప్రయత్నం చేస్తున్నావు, మంచిదే. కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ కూడా దూరం అయిపోతే పిల్లడికి కొంచెం చెయ్యి అందించేవాడిగా ఉంటాయని చెప్పి కోరుకుంటున్నాం, మంచిదే. కానీ అది వచ్చిన తర్వాత నీకు దూరంగా పిల్లడు అయిపోతాడు, నీకు ఎవరు మిగులుతారు చివరి చేసి? ఎవడో మిగులు, మళ్ళీ అప్పుడు కూడా ఎవడ కనపడాలి నీకు? ఆయన చివరి వరకు ఉంటానరా, చివరి వరకు కూడా నీతో నిలబడతానరా? నాకు అసలు ముగింపు అనేది కానీ అంతం అనేది కానీ లేదురా, నన్ను బలపర, నా ద్వారా మీరు బలపరచబడండి, నా సహవాసంలో మీరు వర్ధిల్లండి, నాతో మీరు ఎదగండి, నా మీద అలాంటి ప్రేమ కనుపరచండి అంటే చివరి వరకు ఉంటాను అనే దేవుడి మీద కంటే కూడా ఉంటారో ఉండరో తెలియని పిల్లల మీద ఎంత ప్రేమ పంచుకుంటున్నారో కొంతమంది తల్లిదండ్రులు. అల్లారు ముద్దులుగా పెంచడం తప్పు అని నేను అనట్లేదు, కానీ ఉంటారని అనుకోవడం మాత్రం నీ బుద్ధిహీనతే, నీ బుద్ధిహీనతే. పరిస్థితులు రావచ్చేమో, దూరంగా వెళ్ళే పరిస్థితులు రావచ్చేమో, ఒకవేళ నువ్వే కొంచెం మానసికమైనటువంటి ఒత్తిడిని బట్టి కొంచెం ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు రావచ్చేమో, ఏమో ఒక రోజున రావచ్చేమోలాగా, ఒకవేళ రావచ్చేమోలాగా. అలాంటి సమయంలోనే పిల్లల్ని చూసుకుంటారని నువ్వు అనుకుంటావు, అందరూ ఎలా ఉండకపోవచ్చు, కానీ కొంతమంది మాత్రం లాగే ఉంటారు. వాళ్ళ స్వప్రయోజనాల కొరకు, వాళ్ళ భవిష్యత్తు కొరకు, వాళ్ళ జీవిత ఆశయాల కొరకు పరుగులు పెట్టేటువంటి బిడ్డలు ఒకనొక రోజునగా మారిపోతారు. వాళ్ళు ఎప్పుడు చిన్నప్పుల్లా ఉన్నట్టుగానే పిల్లలు పెద్ద అయిన తర్వాత కూడా ఉంటారని తల్లిదండ్రులు పిచ్చి భ్రమది, అది నిజం కాదు. చిన్నప్పుడు చూపించినటువంటి ఆ ప్రేమ తల్లి మీద తండ్రి మీద ఏ ఒక్కడు కూడా చూపించలేడు, అబద్ధం ఇది. నేను సినిమా పేర్లు ఎత్తడానికి అయితే ఇష్టపడలే, కానీ ఒక డైరెక్టర్ ఒక సినిమా తీశారు, కరెక్ట్ మాట చెప్పాడు, నేను నమ్మని ప్రేమనే, ఎంతకాలం ప్రేమిస్తామంటే నేను గ్యారంటీ వల్ల నేమో చెప్పాలని ఎప్పుడు మారిపోతాను అంటాడు ఆ వ్యక్తి. ఉండదో ఉండదో ఉండదో, అది ఏ కారణాన్ని బట్టినా. మళ్ళీ చెప్తున్నాను చూడండి, చిన్నతనంలో బిడ్డల నుంచి పొందుకున్న ప్రేమ గౌరవం అదే విధంగా చివరి వరకు ఆ పిల్లల నుంచి ఆశిస్తే వ్యక్తులైతే అది జరిగే పని కాదు, జరగని పని. అది శాశ్వత కాలము నిలిచిపోయే ప్రేమ మన దేవుని ప్రేమ. మనిషి నుంచి అది ఎప్పటికీ జరగదమ్మా, ఎప్పటికీ జరగదు. చిన్నప్పుడు ప్రేమించినట్టుగానే 40-50 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆ పిల్లలు నన్ను ప్రేమించాలంటే జరగదు. అది మనిషికి మనిషికి మధ్యన ఉన్న ప్రేమ అబద్ధమే, అదంతా ఫేక్ లవ్. అది పిల్లల మీద ఆశలు పెట్టుకుంటారేంటండి, చివరి వరకు నిలబడిపోతానరా, చివరి వరకు నేను చూసుకుంటానరా, ముదిమి వచ్చే వరకు కూడా నిన్ను ఎత్తుకునేవాడు నేనేరా అని అంతగా ఆయన గొగ్గోలు పెడతా ఉంటే, అంతగా ఆయన బ్రతిమాలుకుంటా ఉంటే ఆయన సహవాసం కాదు, ఆయన ప్రేమను కాదు పొందుకోవాల్సింది. మధ్యలో ఉండి ఉద్యోగాలు అంతా వేరే దేశాలు వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయి నెల నెలకి పిచ్చగాడికి రూపాయలు ఇచ్చేటువంటి పిల్లల మీద పెంచుకుంటారు ప్రేమ. కాదండి, అడుక్కుని వల్ల చూడరు పిల్లలు, నెల వచ్చినట్టు తల్లికి తండ్రికి ఇవ్వకపోతే బాగోదు. పిల్లలు పిల్లలు పిల్లలు, ఆ భ్రమ నుంచి పెద్దవాళ్ళకి ఒక మాట చెప్తున్నాను, చిన్నప్పుడు ఏ ప్రేమనైతే పిల్లల నుంచి నువ్వు పొందుకున్నావో ఆ ప్రేమ చివరి వరకు కూడా పిల్లల నుంచి పొందుకుంటాను అని అనుకోవడం భ్రమ ఉండదు, అది అబద్ధం. అది అందరు ఇలా ఉండకపోవచ్చు, కానీ 90% ఇలాగే ఉంటారు పిల్లలండి. ఉద్యోగం రావాలని కోరుకుంటున్నామండి, ఎంతగా ప్రార్థన చేస్తున్నాం బాబు పిల్లల కోసం, వాళ్ళు బాగుపడాలి, చెయ్యి మంచిదే ప్రార్థన చెయ్యి.
వాళ్ళ క్షేమం కొరకు ప్రార్థన చేయి, వాళ్ళ ఉద్యోగాలు పొందుకోవాలని చెప్పి ప్రార్థన చేయి, వాళ్ళ యోగక్షేమాల్లో చాలా ఉన్నతమైన రీతిలో పొందుకునేందుకు నిరంతరం కూడా ప్రార్థన చేయి. కానీ పిల్లలే సర్వస్వం అనుకునేట్టుగా బ్రతుకు తల్లి తండ్రి అయితే మాత్రం వాడు చెప్తున్నాను, వాళ్ళు కూడా నీ దగ్గర నిలబడే అవకాశాలు రాకపోవచ్చేమో. నిలబడరు ఎవరో కూడా, ఎవరు నిలబడరు. పిల్ల ఉద్యోగం వస్తే బాగుండు, పిల్లడికి ఉద్యోగం వస్తే బాగుండు, పిల్లడు నాకు చేతికి అందించేటువంటి వాడిగా వస్తే బాగుండు అని అనుకుంటున్నాం. ఆ ఉద్యోగం వచ్చి ఆ శాలరీ వచ్చిన తర్వాత ఆ పిల్లల ఆ ప్రేమ తగ్గిపోతే, ఆ మనసు మారిపోతే, ఆ తల్లి మీద తండ్రి మీద ఉన్నటువంటి అదంతా కూడా చల్లారిపోయి లోకంలో పడిపోతే నేను చూసుకుంటాడు నువ్వు నమ్మగలవా? గ్యారంటీ లేని ప్రేమ. అందుకే వాక్యంలో మాట ఉంటుంది, నాకు చాలా ఇష్టమైన మాట, ఇహలోక స్నేహము దేవునితో వైరం. లోక సంబంధమైన ప్రేమ ఇంకా అర్థమాట్లేదు, ఇంకా లోక సంబంధమైనటువంటి బంధాలే, లోక సంబంధమైన ఆకాంక్ష నిరంతరం ఒకటి పెట్టుకుంటున్నావు. ఈ రోజున పిల్లలు చూసుకుంటారని అనుకుంటున్నావా? పిల్లలు ఉన్నారు కదా నాకు ఏం పర్లేదని అనేటువంటి విశ్వాసంతో నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావా? లేకపోతే నువ్వు నమ్ముకున్న దేవుడు, పిలుచుకున్న దేవుడు, నమ్మదగిన దేవుడు అనేటువంటి విషయం మీద, ఆ మాట మీద నమ్మకం ముందుకు వెళ్ళగలుగుతున్నావా? పిల్లలు అని చెప్పి ప్రార్థన చేయడం కంటే ముందు నీ క్షేమం కొరకు నువ్వు ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టి తల్లిదండ్రి. పిల్లల కోసం ప్రార్థన చేయి, కానీ ఆత్మీయ భవిష్యత్తు కొరకు, నిత్య రాజ్యానికి ఏ విధంగా అయినా సరే ఆత్మను బలపరుచుకోవాలనే ఉద్దేశంతో నీ క్షేమం కొరకు మరింతగా ఎక్కువ ప్రార్థన చేయి. అంతేగాని పిల్లల కోసమే ప్రార్థన అండి, పిల్లలేనండి, పిల్లలేనండి, వాళ్ళు ఉంటారా? కానీ నీతో పాటు ఉండేది ఆయన, ఆయన దగ్గరికి వెళ్ళాలంటే, నిన్ను ఆయన చేర్చుకోవాలంటే ఆయన మెప్పును పొందుకో ముందు. నీ ఆత్మస్థితి బాగుంటేనే కదా ఆయన తీసుకుని వెళ్ళేది, ఆయన వచ్చే సమయానికి ఆత్మ సిద్ధపడితేనే కదా ఆయన నిన్ను తీసుకుని వెళ్ళేది. లేకపోతే ఆ ముగింపు సమయంలో తీర్పులో నుంచి నువ్వు తప్పించబడాలంటే బ్రతుకు కాలంలో ఆత్మలో ఏ కళంకమో లేకుండా బ్రతికి సాధించినప్పుడే కదా ఆయన నన్ను తీసుకునేది అనేటువంటి విశ్వాసంతో దేవుడికి దగ్గర అవ్వాలి, దేవుడి మెప్పును పొందుకోవాలి, దేవుడి మూలంగా నేను ఆకర్షించబడాలి. దేవుడు 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 అని ఆడకుండా పోయి పిల్లలో పిల్లలో పిల్లలని ఏడుతున్నావా? నేను చెప్పిన దాంట్లో తప్పుందంటారండి? తప్పుందా? తప్పుగా అనిపిస్తచ్చు, కానీ ఒక రోజు వస్తుంది గుండెలు బాదుకుంటారా, ఆ రోజు మా దైవజనుడు చెప్పాడు ఇలాగే ప్రేమిస్తారు నా పిల్లలు, ఈ ప్రేమే ముందు రోజుల్లో కూడా ఉంటుందని చెప్పి నేను అనుకున్నాను, అది పూర్తిగా అబద్ధం అని చెప్పి తేలిపోయింది. తల్లిదండ్రి అయినా సరే నిష్పక్షపాతంగా నిష్కలంకముగా బిడ్డలను ప్రేమిస్తారేమో, కానీ పిల్లలు అదే నిస్వార్థతతో నిష్పక్షపాతంగా తల్లిదండ్రుల చివరి వరకు ప్రేమించలేరు. ఎక్కడో ఒక చోట మాత్రం తప్పిపోతారు పిల్లలు, ఎక్కడో ఒక చోట వచ్చినటువంటి బంధమా, వచ్చినటువంటి స్నేహమా, వచ్చినటువంటి అట్రాక్షన్ ఏదైనా వచ్చి ఉండదు. తల్లిదండ్రులు మాత్రమేనండి చివరి వరకు అలా ప్రేమించేది, పిల్లల నుంచి కూడాలాగంటే అది కష్టం. అది ఫేక్ లవ్ అంటున్నాను నేను. అంటాను ఇహలోక సంబంధం దేవునితో వైరం అని ఎందుకంటే తెలుసు, ఇహలోక సంబంధాలు అంటే ఈ బంధాలు ఎన్ని చుట్టాలు బంధువులు పిల్లలు భర్తలు భార్యలు ఎన్ని, వీళ్ళందరూ కూడా పాసింగ్ క్లౌడ్స్ అంటాను నేను. పాసింగ్ క్లౌడ్స్ మన జీవితంలో వచ్చేటువంటి పాసింగ్ క్లౌడ్స్ వీళ్ళందరూ కూడా. పాసింగ్ అంటే తెలుసా ఏంటి చెప్పండి? వెళ్ళిపోయేటువంటి మబ్బులు ఎన్ని, మబ్బు అలా ఉండిపోద్దా? ఆ కొంతకాలానికి మళ్ళీ మబ్బు ఏమైపోద్ది? అవి వెళ్ళిపోవాలి. అలాంటి బంధాలు కొన్నిసార్లు మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి, అలాంటి వ్యక్తులు కొన్నిసార్లు మన జీవితంలో ఎదురవుతుంటారు. పాసింగ్ క్లౌడ్స్ వీళ్ళందరూ, లోక సంబంధమైన బంధాలన్నీ కూడా పాసింగ్ క్లౌడ్స్ అండి. నిరంతరము కూడా యెహోవా షమ్మ, ఆ మహిమ మాత్రం దేవుడి దగ్గర మాత్రమే, అది నిలిచిపోద్ది. ఇస్రాయల్ మీద ఆ మహిమ ఏమైపోయిందంట, నిలిచిందా లేదా, వెళ్ళిపోయిందా? వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడే ఉంది, అది పాస్ అయిందా క్లౌడ్ ఏమన్నానే, ఆ మబ్బు ఏదైనా చెదిరిపోయిందా? ఇస్రాయల్ ఉన్న చోట మాత్రమే అది అలా ఉండిపోయేదా ఆ శమ్మ అంత. లోక సంబంధమైన మబ్బులు కాలక్రమేణా గాలికి అది ఎగిరిపోతాయేమో, కానీ నిరంతరం నిలిచిపోయే మహిమ మాత్రం నిన్ను నన్ను ఎప్పటికీ విడిచిపోదు. బాగా గుర్తుపెట్టుకో, ఇస్రాయల్ పెద్ద నిదర్శనం. అన్ని మబ్బులు వెళ్ళిపోతున్నాయి కానీ దేవుడు మహిమ మాత్రం ఆయన వాళ్ళ ముందు పైన ఏమైపోయింది ఉండిపోయింది. అలాంటి దేవుడు మన దేవుడు, అలాంటి దేవుడితో మీరు ఒప్పందం చేసుకున్నారు, నేను నీతో ఉంటానయ్యా నువ్వు నాతో ఉండవయ్యా అని చెప్పి ఆయనతో ఒప్పందం చేసుకున్నామా? అలాంటిది పోయి ఈ రోజున ఆ లోక సంబంధమైనటువంటి ప్రేమల్లో పడిపోతున్నావా? పిల్లల మీద ప్రేమలు పెంచేసుకుంటున్నావా? భర్త గారి మీద ప్రేమ పెంచేసుకుంటున్నావా?
భార్యగారి మీద ఎనలేం ప్రేమించుకుంటున్నావు మాట చెప్తున్నాను, ఖచ్చితంగా బాధపడతావు. ఎవరిని కూడా అంతగా ప్రేమించవద్దు దేవుణ్ణి తప్ప. దేవుడి కంటే ఏ బంధాన్ని నువ్వు ఎక్కువ ప్రేమించినా వాళ్ళు ఎంతో కాలం మాత్రం నిలబడరు. బాగా గుర్తుపెట్టుకో, అది నీకు బాధే అంటాను, అది నీకు శ్రమే అంటాను, అది నీకు నొప్పినే కలిగిస్తుంది అంటాను తప్ప ఇంకేమీ కాదు. ప్రేమించకు, భర్త గారిని ప్రేమించడం తప్పు అని కూడా అనట్లేదు, భార్య గారిని ప్రేమించడం కూడా తప్పు అని అనట్లేదు. కానీ దేవుడి కంటే ఎక్కువగా నా భర్త ఉన్నంతకాలం మాకు ఏ కష్టాలు వస్తాయండి, మా భర్త గారు కష్టమన్నంతకాలం కూడా మాకు ఏ లోటు లేదండి, తర్వాత ఆయన పోతానే మాకు అన్ని కష్టాలండి. అసలు అలా అనుకోవడానికి వీలే లేదమ్మా. పోషించేవాడు ఆయన, నిలబడేటువంటి వాడు ఆయన. భర్త ఉన్నా లేకపోయినా సరే నీతో మాత్రం నేను ఉండిపోతానని అంటుంది ఆయన, భర్త గారు అనలేదన్నమాట. ఆయనతో ఆయన మెప్పుని, ఆయన సహవాసాన్ని, ఆయన ప్రేమని పొందుకోవడానికి తీవ్రమైన ప్రయాసపడండి, తప్పులేదు. అంతేకాని దేవుణ్ణి వదిలేసి లోక సంబంధమైన ప్రేమల్లోనూ లోక సంబంధమైన బంధాల్లోనూ పరుగులు పెడుతున్నావా? పిల్లల మీద ఆకాంక్షలు పెంచేసుకుంటున్నావా? లేకపోతే భర్త గారి మీద లేని బలమైనటువంటి ఆలోచనల్లో ముందుకెళ్ళిపోతున్నావా? చాలా ఇబ్బంది పడతావు, ఖచ్చితంగా ఇబ్బంది పడతావు. మన లోకంలో, మన జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతీది కూడా గతించిపోయే మబ్బు లాంటి వాళ్ళే. నిలిచిపోయే మబ్బు ఒకటే, అది మన దేవుడు. పాసింగ్ క్లౌడ్స్ అంటాను. పిల్లలైనా, భర్త అయినా, భార్య అయినా, చుట్టాలైనా, లోక సంబంధమైన స్నేహాలైనా కొంతకాలం తర్వాత వెళ్ళిపోతారు, ఉండరు మన జీవితంలో. వాళ్ళ కోసం ఎందుకండి అంత తపన? వాళ్ళ కోసం ఎందుకండి మీ ప్రాకులేట? కొంతమంది అందరూ ఇలాగే ఉండొచ్చు అని అన్న, కానీ కొంతమంది మాత్రం అలాగే ఉంటారు. ఫ్రెండ్స్కి ఎంత వెయిట్ ఇచ్చేస్తూ ఉంటారో, ఫ్రెండ్ లేకపోతే ఇంక అసలు నిద్ర పట్టదన్నట్టుగా వీళ్ళు నటించే వ్యక్తిత్వాలు కొంతమంది. ఫ్రెండ్సే ఇంక అమ్మ బాబులు అవసరం లేదు వీళ్ళకి. హాయ్, నన్నే ఏమన్నాను కానీ నా ఫ్రెండ్ని మాత్రం ఏమనకమ్మా. అంటే ఈయన ఏమన్నా పర్లేదంట, ఈయన ఏమన్నా పర్లేదండి, కానీ వాళ్ళ ఫ్రెండ్ని ఏమన్నా అంటే మాత్రం ఊరుకోను నేను. నా ఫ్రెండ్ అలా చూడకుండా ఫోన్ చేసినట్టు ఇంటికి వచ్చేస్తాడు, రాత్రి ఫోన్ చేస్తే ఎక్కడుంటే అక్కడికి వచ్చేస్తా ఉంటాడు, నన్ను ఇంటికి డ్రాప్ చేస్తా ఉంటాడు. ఎందుకు డ్రాప్ చేయడు నీ దగ్గర? గట్టిగా ఉన్నాను చెప్పి అందరూ ఫ్రెండ్సే మనకి. ఆ పరసది కాలిపోతే అప్పుడు ఎంతమంది ఫ్రెండ్స్ మిగులుతారో బాగా తెలుస్తుంది. కొంతమంది అందరం కాదు, యవన బిడ్డలను గురించి నేను చెప్తున్నాను. ఫ్రెండ్షిప్ మంచిది కదరా నాయన, దేవుడితో చెప్పి ఫ్రెండ్షిప్ ఏదన్నా ఉంటే. నేను నీకు స్నేహితుడై ఉంటాను అన్నాడు దేవుడు వేసి. మీరు నాకు స్నేహితులు అన్నాడు ఆయన. నేను నీకు యజమాని అని ఎక్కడ అనలేదు, మీరు నేను ఫ్రెండ్స్ అన్నాడు ఆయన. దేవునితో చేయండి స్నేహం. ఫ్రెండ్సే ఉంటారనుకుంటున్నావా? ఫ్రెండ్స్ ఏమన్నా, స్నేహితులు ఏమన్నా చివరి వరకు ఉండిపోతారు అనుకుంటున్నావా? కాలేజీలోని, స్కూల్లోని, ఉద్యోగాల్లో పరిచయం వ్యక్తులు చివరి వరకు ఉండిపోతారు నువ్వు అనుకుంటున్నావేమో. వాళ్ళని బట్టి చాలా సార్లు తల్లిదండ్రులను కూడా ప్రక్కన పెట్టేటువంటి బిడ్డలుగా మారిపోయారు కొంతమంది. నన్నేమన్నాను కానీ నా ఫ్రెండ్ని మాత్రం ఏమనకూడదు, నీ ఫ్రెండ్ వల్లే నువ్వు ఎలా పాడైపోతున్నావా అనుకో, అని అన్నం గీయలేదంతే. నన్ను నా వల్లాడు పాడైపోతాడు అని, కానీ నా ఫ్రెండ్ను కానీ నిందించావా? బాగోదు మమ్మీ, బాగోదు డాడీ అని చెప్పి తల్లిదండ్రుల మీదే తిరగబడేటువంటి యువత ప్రస్తుత రోజుల్లో ఉన్నారంటాను నన్ను. అందరూ ఫ్రెండ్సే. నీ దగ్గర బండి ఉన్నంతకాలం, నీ చేతిలో డబ్బులు ఉన్నంతకాలం, సాయంత్రానికి ఓ బాటిల్ ఇచ్చినంతకాలం, సినిమా రిలీజ్కి డబ్బులు నువ్వు ఖర్చు పెట్టినంతకాలం అందరూ నీకు ఫ్రెండ్సేరా నాయన. ఆ పరసలో ఆ 2 రూపాయలు కూడా కనబడకపోతే కనీసం ఎలా ఉన్నావరా బాబు అని చెప్పి అడిగే ఫ్రెండ్ కూడా కనబడ్డా. ఫ్రెండ్సో ఫ్రెండ్స్ అనుకుంటున్నావా? ఎంతమంది ఉండిపోతారు, ఎంతమంది వెళ్ళిపోతారు నీకు ఏం తెలుసు? ఫ్రెండ్సే. నా ఫ్రెండ్సే నాకు ప్రాణం. నాకు నా ప్రాణం లాంటి స్నేహితులు నేను సంపాదించాను. బొందదంతనే బొంద. ఎవరు అనరు, చిన్నప్పుడు స్కూల్ నాకు 100 మంది ఫ్రెండ్స్ ఉండేవారు, ఎవరు లేరు నాకు. ఇప్పుడు ఇంటర్ కాలేజీలో పోలు మంది ఉన్నారు, ఎవరున్నారు? ఎవరు లేరు, ఎవరు ఉండరు. ఏదైనా ఉన్నాను చెప్పే పీల్చినంతకాలం పీల్చేసి పిప్ అయిపోయిన తర్వాత కనబడ్డానికి కూడా ఉండరు ఎవరు. ఫ్రెండ్స్కి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నావా? ఏ కష్టం వచ్చినా నా ఫ్రెండ్ ఉంటాడమ్మా, ఏ కష్టం వచ్చినా సరే నా ఫ్రెండ్ ఉంటుందమ్మా, ఏం పర్లేదు నా మంచి ఫ్రెండ్ అమ్మా, గించి ఫ్రెండ్ అమ్మా అని అంటున్నావు. కానీ సరైన కష్టం వచ్చినప్పుడే తెలుస్తుంది నిజమైన స్నేహితుడు ఎవరో, లోక స్నేహితుడు ఎవరో. ఎవరు అండరు, బాయ్ ఫ్రెండ్ అయినా, గర్ల్ ఫ్రెండ్ అయినా, లవర్ అయినా, ఇంకోటైనా సరే ఎవరు ఉండరు. నీ భ్రమ అంతే, నీ పిచ్చి అంతే. లవర్స్ కోసం తల్లిదండ్రులు వదిలేసుకునేవాళ్ళు, ప్రేమించిన వ్యక్తి కోసం తల్లిదండ్రులు కూడా అవసరం లేదన్నట్టుగా ఉంటారనుకుంటున్నావా? ఆ తల్లిదండ్రులైనా కొంచెం బాగున్నా బాగోపోయినా ఏదో రకంగానూ బాగుండాలని కొనుక్కుంటావు తప్ప ఆ తల్లిదండ్రులు మాత్రం లోక సంబంధమైన పరిచయం బట్టి కాదు వద్దు అని అనుకోకు. చాలా ఇబ్బంది పడిపోవలసి వద్దు. నేను అక్కడి నుంచి వచ్చిన వ్యక్తిని కనుక నేను ఈ మాట చెప్తున్నాను, వద్దు ఆ పని చేయకండి. ఇప్పుడు కూడా ఫ్రెండ్స్ అని చెప్పి ప్రోక్లాడుతున్నావు ఈ రోజును. సంఘంలో ఒక మంచి ఫ్రెండ్ను సంపాదించి మంచిదంటాను నీకు.
నీ క్షేమం కొరకు ప్రార్థన చేసేటువంటి స్నేహితుల్ని సంఘంలో ఏర్పరచుకో మంచిది. నీకు ఏ బాధ వచ్చినా సరే నీ కొరకు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసేటువంటి ఒక వ్యక్తిని ఆప్తుడిగా సంఘంలో సంపాదించు. వీళ్ళైనా సరే చివరకు నిలబడతారు, కానీ నా చిన్నప్పుడు ఫ్రెండ్ అండి, నా కాలేజీలో ఫ్రెండ్ అండి, ఇది నా డ్యూటీలో ఫ్రెండ్ అండి అని చెప్పి చాలాసార్లు దేవుడికి దూరం అవుతున్నాయేమో. చాలామంది అందరూ అనట్లే, కానీ ఫ్రెండ్ బర్త్డే అయితే ఆ ద్వారా మందిరాలు మానేస్తుంటారు కొంతమంది. ఏ అంటే ఫ్రెండ్ బర్త్డే కదండి, కేక్ కటింగ్ ఉందండి పొద్దున్న 9 గంటలకి, ఏ సాయంత్రం ఎట్టుకోవచ్చు కదా కేక్ కటింగ్. ఫ్రెండ్ బర్త్డే కదండి, పార్టీకి రమ్మన్నాడండి, మరి వెళ్ళాలి కదా, మరి ఆదివారం విశ్రాంతి నాన్న దొంగిలించదు కదరా అని చెప్పి ఆయన అన్నాడు కదా, ఆయన ఎదురు చూస్తున్నాడు కదా, నేను ఆత్మను బలపరచాలని అందరిలో. కొంతమంది అందరూ అనట్లేదు, చివరి వరకు ఉండేటువంటి దేవుడితో బంధాన్ని బలపరచుకోవాలన్న వ్యక్తుల కంటే కూడా లోక సంబంధమైన బంధాలు పాడైపోతాయేమో అని ఈ దేవుణ్ణి వదిలేసి ఫంక్షన్కి వెళ్ళే వాళ్ళు కొంతమంది, ఈ దేవుణ్ణి వదిలేసి ఆదివారం వదిలేసి శుభకార్యాలకు వెళ్ళేటువంటి వాళ్ళు కొంతమంది, వాళ్ళు ఉంటారా చివరి వరకు నీ బంధువులు? నీతో చివరి వరకు ఉండేది నేనురా, నీ ఆత్మకు జీవాహారాన్ని అందించేటువంటి వాడు నేనురా అనేమో వాక్యం సెలవిస్తూ ఉంటే ఈ బంధాన్ని దేవుడితో మనకున్న బంధాన్ని బలపరుచుకోవాలనుకున్న వారికంటే కూడా బంధాలు బంధుత్వాలు చుట్టాలు పాడైపోతారేమో, దూరం అయిపోతాయేమో అని చెప్పి ఆదివారం ఆరాధన మానేసి శుభకార్యాలకు వెళ్తారు కొంతమంది. వాళ్ళు ఉంటారండి, వాళ్ళు నిలబడతారండి, నువ్వు మూల పడితే 100 రూపాయలు ఇటు యాపిల్ తీసుకొస్తారంత, అంతగా ఎక్కువైతే నువ్వు చచ్చిపోతే సంవత్సరానికి వాళ్ళ ఇంట్లో ఫోటో ఉంటే దండ మారుతారేమో. అంతకు మించి ఏం చేయరు నీ బంధువులు, నీ బంధువులే. నువ్వు ఒంట్లో బాగోలేదు, ఆరోగ్యం బాగోలేదు, మూల పడ్డామని తెలిస్తే ఆ బంధువు 100 రూపాయల కంటే ఎక్కువ కూడా పెట్టి పళ్ళు కూడా తీసుకురండి ఇంటికి. నువ్వు చచ్చిపోతే సంవత్సరం ఒక్క దండ మారుస్తాడేమో, అది కూడా నీ మీద ఏదంతో కొంత ప్రేమ ఉంటేనే. ఆ బంధువుల కోసం పరిగెడుతున్నావా దేవుని కాదు అనుకుని, చివరి వరకు ఉంటానురా, నీ ఆత్మకు బలపరిచే వ్యక్తి నేనురా, నీ ఆత్మకు జీవాహారాన్ని అందించేటువంటి వాడిని నేనురా నాయన అని చెప్పి అంటూ ఉంటే కనీసం వారంలో 2 సార్లు అయినా సరే దేవుడు సత్సంబంధం కలిగి దేవుడితో ఉన్న బంధాన్ని బలపరుచుకోవాలన్న వ్యక్తుల కంటే కూడా నీతో నాకు అవసరం లేదు, నాకు బంధువులే ఎక్కువ, నాకు చుట్టాలే ఎక్కువ, నాకు స్నేహితులే ఎక్కువ అన్నట్టుగా దేవుణ్ణి కాదని చివరి వరకు ఉండే దేవుని వద్దు అనుకొని వెళ్తున్నావు చూడు ఫంక్షన్లకే, లెక్క ఖచ్చితంగా అప్పచెప్పుకుంటాం. ఏ వండరండి అలాంటి ఆదివారం దేవుడి కంటే, ఆదివారం దేవుడు ఏంటండి, చివరి వరకు నిలిచే దేవుడి కంటే కూడా ఒంట్లో బాగోపోతే 100 రూపాయల కంటే ఇంకొక రూపాయి ఎక్కువ పెట్టి పళ్ళు తేవడానికి కూడా ఆలోచించే బంధువుల కోసం బంధాలు పాడైపోతాయని ఫంక్షన్లకే గింగ్సలకే పరిగెడుతున్నావా? ఎవరు కావాలి నీకు ఈరోజు? దేవుడు కాదు, బంధువులు ఉంటారని అందమ్మా చివరి వరకుని, బంధువులు నిలిచిపోతారనో నీతో పాటుగా నంద ఎక్కడన్నా శాశ్వత కాలం నిలిచిపోయేటువంటి వాడిని నేను, యుగాంతం వరకు కూడా నీతో ఉన్నవాడిని నేనే. భూమాకాశములు గతించిపోయినా సరే నా మాట మాత్రం ఎప్పటికీ నేను మరిచిపోను, సదాకాలము మీతో పాటుగా ఉండేవాడిని. ఎన్ని చెప్పమంటారు ఈ వచనాలు? నేను ఈ మాట ఎప్పుడన్నా అన్నాడా మన ఫ్రెండ్ కానీ, మన బంధువు కానీ, మన చుట్టం కానీ? ఈ గొట్టంగాల కోసం ఈరోజు ఆదివారం దేవుని కాదని అక్కడికి వెళ్తూ ఉంటారు. గొట్టంగాలేనండి వీళ్ళందరినీ నా దృష్టిలో, నా దేవుడు ధ్వజస్తంభం అయితే వాళ్ళందరూ ఆగాలే గొట్టంగాలి. ఎందుకు పనిచేయని వాళ్ళు, గట్టిగా గాలి అంతా ఎగిరిపోయే వాళ్ళు. వద్దు బంధురం కదండి, అంటే ఫంక్షన్ కదండి, అత్తమాటలు చేసుకుని పెళ్లి కాదు కదా పాస్టర్ గారు, పెళ్లికి కాలు వెళ్ళకపోతేనండి చుట్టాలు ఏమనుకుంటారోనండి, చుట్టాలు మళ్ళీ తిట్టుకుంటారేమోనండి, చుట్టాల మధ్యన ఏదన్నా గొడవలు వచ్చేస్తాయేమోనండి. తప్పకండి, ఇంక వెళ్తున్నామండి పెళ్ళికి, మరి ఆ పుష్పవద్ద అయింది కదండి. పెళ్ళికి పుష్పవద్దకి కేక్ కటింగ్కి ఆ వెళ్ళి అక్కడ కూడా అప్పుడు కూడా సిగ్గుండాలండి. వాళ్ళు ఉంటారండి మనతోనే, చివరి వరకు నిలిచేవాడు నేనురా, నాతో నీ బంధాన్ని నాతో నీ సహవాసాన్ని బలపరుచుకోరా, చివరిలో నేను నీకుండేదిరా బాబు అనే దేవుడి కంటే కూడా ఇహలోక సంబంధమైన బంధాల కొరకు ప్రాకులాడు వ్యక్తివేత్త మాట చెప్తున్నాను, ఖచ్చితంగా ఆ చివరిలో కూడా దేవుడు కనబడకుండా దూరపరుచుకుంటాయేమో. దేవుడి సహవాసం కావాలండి, దేవుడి ప్రాముఖ్యం అండి, దేవుడు కావాలండి మనకి. ఆయనే కదండి చివరి వరకు ఉంటానంది, ఉన్న బైబిల్లో ఎక్కడన్నా ఉందండి నీ తల్లిదండ్రులు నీతో పాటుగా దీర్ఘకాలం ఉండును అని ఉందా? దీర్ఘాయుష్మంతుడై ఉండునట్లుగా అనే ఉంది, కానీ దీర్ఘకాలం ఉండును గాక అని ఎక్కడ ఉందా బైబిల్లో?
నీ భార్య దీర్ఘకాలం నీతో పాటుగా ఉండును కాక అని అక్కడనే ఎవడన్నా ఏ సేవకుడనే దీవించడా? ఒక్కడే అన్నాడు, యుగాంతం వరకు కూడా నీతో పాటు ఉండేవాడిని నేనే. ఆయనతో కావాలి, ఆయన కావాలి, చివరి వరకు ఉండేవాడు కావాలి, కానీ మధ్యలో వదిలేసి వెళ్ళిపోయేటువంటి వేస్టికల్ ఎందుకంటే మనకే ఒంట్లో పోకపోతే 100 రూపాయల పళ్ళు తేడం కూడా ఆలోచించే బంధువులు ఎందుకంటే మనకే సంవత్సరానికి దండ మార్చేటువంటి చుట్టం కావాలా నీకు? దేవుడు అవసరం లేదు నీకు? బాగోదండి అంటేనండి, ఇంట్లో ఫంక్షన్ కదండి, అంటే ఇంట్లో వాళ్ళు పెట్టుకున్నది కదండి, మా ఊళ్ళకి సంబంధించింది కదండి, అంటే మనం వెళ్ళకపోతే బాగోదని నేను అదే అంటున్నాను. ఎంత స్పష్టంగా వాక్యం సెలవిచ్చిందండి, విశ్రాంతి దినాన్ని దొంగిలించడం వల్ల మరణానికి పాత్రులు. వాక్యం సెలవిస్తుంది బైబిల్ ఏదలకే. ఎంత దర్జగలుగుతారో ఏం పర్లేదు, దేవుడేమనుకుంటాడు లేని ఖచ్చితంగా ఒక రోజైతే వస్తుంది. గుండెలు బాదుకుంటా ఏ బంధువు కనబడ్డో, ఏ ఒక్కడిని ఎదురుగా కనబడ్డో దేవా అని పిలిచినా సరే ఆయన కూడా కనబడనంత దూరం వెళ్ళిపోతారు. ఎందుకు తెలుసా? ఉన్నంతకాలం ఆయన్ని విసర్జించను నేను, దొరుకు కాలమున నన్ను మీరు వెతకండి. నేను దూరం అయిపోయిన తర్వాత వెతికినా సరే దొరకడైనా బతికినంతకాలం, ఆరోగ్యం ఉన్నంతకాలం, రెండు కాళ్ళు చేతులు ఆడినంతకాలం ఏమో బంధువులు కావాలి, లోకం కావాలి, చుట్టాలు కావాలి, ఫంక్షన్ కావాలి, మూల పడిపోయిన తర్వాత మాత్రమే దేవుడు కావాలా? ఏ కాదండి, రెండు కాళ్ళు రెండు చేతులు పనిచేసినట్టు బంధువులే, అప్పుడు దేవుడు కనబడ్డా. మూల పడ్డ తర్వాత దేవా నన్ను స్వస్థపరిచిన ఆయన ఎలా లేరే? స్వార్థపూరిత కాదండి, మన స్వార్థపూరితమైన భక్తి కాదంటారా? మంది స్వార్థపూరితమైన భక్తి కాదు. దేవుడి కంటే కూడా ఏది కూడా ఎక్కువ కాదన్నట్టుగానే ఉండాలి భక్తి అంటే. ఆదివారం వచ్చిన, శుక్రవారం వచ్చిన, ఎప్పుడు 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 దేవుడు నాతో ఏం మాట్లాడబోతామన్నాడు. ఈ ఆత్మ ఎప్పటికైనా ఆయన సన్నిధికి వెళ్ళవలసిన అవసరం ఉంది కనుక ఈ ఆత్మని దేవుడు ఇంకెంతగా బలపరచబోతామన్నాడు, ఇంకెన్ని విధాలుగా ఈ ఆత్మకి పరిపక్వతను తీసుకురాబోతామన్నాడు అనే ఆలోచనతో ఎప్పుడురా బాబు దేవుడితో ఎప్పుడు ఆ బంధం సహవాసం కలిగి ఉండాలరా బాబు అని చెప్పి పరుగులు పెట్టుకుంటూ రావలసినటువంటి విశ్వాసులే పరుగులు పెట్టుకుంటూ దేవుణ్ణి వదిలేసి ఎక్కడ పోతున్నారు? తప్పిపోయిన కుమారుడు కొరకు తండ్రి అయినా ఎదురు చూసారు. కానీ ఒక మాట చెప్తున్నాను, దేవుణ్ణి కాదనుకొని, దేవుణ్ణి కించపరిచి, దేవుడు వద్దనుకొని, లోకమే కావాలనుకొని వెళ్ళే వ్యక్తివితో మాట చెప్తున్నాను, తప్పిపోయిన కుమారుడు కొరకు ఎదురు చూసేటువంటి దేవుడిగా మాత్రం ఆ రోజు ఉండడు. ఆయన దొరికినప్పుడే ఎతకండే. వెళ్ళిపోయిన తర్వాత నాకంటే వాళ్ళు ఎక్కువ కావాలంటారు కదా అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత కావాలని దొరకడేమో. పాటించండి, మా విశ్రాంతి దినాన్ని పాటించండి, విశ్రాంతి దినాన్ని ఆచరించండి. ఉందా బైబిల్లో ఏమన్న బాబు చెప్పే మాట కదా, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా మీరేం చేయండి? ఆచరించండి. విశ్రాంతి దినాన్ని మీరు దొంగి లించకండి. బంధువులండి, మాకు చుట్టాలండి, ఇంట్లో పెళ్ళి ఉందండి, గృహప్రవేశం అండి, అదండి ఇదండి ఇల్లు కాదని నేను అంటలేదు. వెళ్ళవలసిన అవసరం వచ్చినప్పుడు వెళ్ళాలి, కానీ దేవుడిని కాదనుకుని వెళ్ళే పరిస్థితుల్లో మాత్రం ఉండకూడదు. వెళ్ళు, బంధువులు కాదు తెలుసుకోమని నేనేం అంటలే కదా, బంధువులు కాదనుకోకండి అని అంటలే కదా, బంధువులను పూర్తిగా నిరాకరించండి అని అంటలేదు. ఒకవేళ ఆత్మీయంగానే దిగదార్చే బంధువులు ఉంటే వాళ్ళు దూరంగా ఉండడం మంచిదని, కానీ బంధువులే వద్దని ఏం అంటలే కదా. వెళ్ళవలసిన అవసరం ఉన్నప్పుడు వెళ్ళు, కానీ దేవుడిని కాదనుకుని మాత్రం ఎప్పుడు వెళ్ళదు. ఆ దేవుడి దినం దేవుడి కొరకే నువ్వు ఆచరించాలి. అంతేగాని చివరి వరకు ఉంటానరా, చివరి వరకు నిలబడతానరా, మొదటి వాడును ఆఖరి వాడిని నేనేరా, అల్ఫా ఒమేగా ఉన్నవాడిని నేనేరా, ఆదియు అంతమై ఉన్నవాడిని నేనేరా, అంతంలో కూడా నీ కొరకు నేను ఎదురు చూసేవాడిని. నేను నేను నేనని దేవుడు మాట్లాడుతుంటే నువ్వు వద్దు నువ్వు వద్దు నువ్వు వద్దు, మాకు ఫంక్షనే కావాలా. ఇంకెప్పుడు మారుతారండి, ఎప్పుడు మారుతారు చెప్పండి. నాకు ఈరోజు మధ్యాహ్నం 3:05 ఆ మధ్యాహ్నం ట్రైన్ ఉంది, బోల్డ్ టికెట్లు ఉన్నాయి ఈరోజు వేరే ఊరు వెళ్ళడానికి. బోల్డ్ ఎందుకంటే ఈరోజు దీపావళి కదండి. ఎవరు వెళ్తారు, ట్రావెలింగ్ ఎవరు చేయరు, ముందు వెనకాల రోజులు ఎవరో వెళ్ళిపోయే వాళ్ళు వచ్చేవాళ్ళు జరుగుతుంది, కానీ వేరే స్టేషన్కి వెళ్ళి అక్కడి నుంచి వేరే దాన్ని పట్టుకోలే కనుక బోల్డ్ ఖాళీ ఉన్నాయి. కానీ 4,500 రూపాయలు ఎక్స్ట్రా పెట్టి రేపే టికెట్ బుక్ చేసుకున్నందుకు తెలుసా,
ఆదివారం ఆరాధన మిస్ అయిపోతారని, ఆదివారం ఆరాధన దూరం అయిపోద్దని, రాగంపేట వాళ్ళు మళ్ళీ ఇక్కడికి రమ్మంటే బాగోదని ఇబ్బంది పెట్టిన వాళ్ళు అయిపోతారని చెప్పి డబ్బుల్ని సైతం లెక్క చేయకుండా వాక్యమే ముఖ్యం అనుకున్న సేవకుడి దగ్గర, బంధువులే మాకు ముఖ్యం అనుకున్న విశ్వాసులను చూస్తున్నాను నేను. 4,500 ఎక్స్ట్రా అయింది ఈరోజు నాకు నార్మల్ రేటుకి వచ్చేస్తా టికెట్. కానీ అక్కడ ఆరాధన చూసుకునే వచ్చేనే చేసుకోవడం కష్టం అని చెప్పి పర్లేదు, పోనీ డబ్బులు పోయినా పర్లేదు, వాక్యం అందించాలి. తాతయ్య గారు అంటూ ఉండేవారంట, అమ్మా ఆత్మలు ఎదురు చూస్తూ ఉంటాయమ్మా, వాక్యం కొరకు, ఆహారం కొరకు, వాక్యం కొరకు ఎదురు చూస్తుంటాను, వెళ్ళి చెప్పాలి వాళ్ళకి, నేను మేత వేయాల. నాకున్న ఆసక్తి విశ్వాసులకి కనబడట్లేదు, అదే నాకు బాధేస్తుంది. నేనేమో ఎప్పుడు శుక్రవారం వస్తుందా, ఎప్పుడు ఆదివారం వస్తుందా, ఎప్పుడు దేవుడు సంఘంతో మాట్లాడడానికి అనుమతినిచ్చి నన్ను ముందుకు పంపిస్తాడని చెప్పి నేనేమో పరుగులు పెట్టుకుంటే ఇక్కడికి వస్తుంటానో, సంఘం మాత్రం మీరు కాదండి, మీ వాక్యం కాదండి, దేవుడు అంతకంటే కాదు. ఫంక్షన్ ఉంది, వెళ్ళాల. ఉంటారు ఉండరండి, వెళ్ళండి. దేవుడి కంటే ఎక్కువని మాత్రం వెళ్ళకండి, దేవుడు దినాన్ని కాదని మాత్రం వెళ్ళకండి. ఎందుకో తెలుసా, ఆ బంధువులు నీ దగ్గర ఎంతో కాలం ఉండరు, ఆ బంధువులు నీతో చివరి వరకు కూడా కొనసాగరు. మరి ఎవరుంటారో ఆయనే, ఆయనతో బంధన బలపరుచుకోము బ్రతికినంతకాలం అనే. చచ్చిన తర్వాత ఆయనతో హ్యాపీగా బతకొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు, మనం బ్రతికినంతకాలమైనా ఆయన సహవాసంలో మెరుగుపరచబడాలని, ఆయన సహవాసంలో బలపరచబడాలనేటువంటి ప్రయత్నం చేయండి. కనీసం విశ్రాంతి దినాన్న అయినా సరే, శుక్రవార రోజునైనా సరే ఆచరించడానికి ప్రయత్నించండి, గౌరవించండి ఆ దినాన్న. దయచేసి నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి, అర్థం చేసుకోండి. లేరండి ఈ రోజున లోక సంబంధమైన స్నేహాలు, చివరి వరకు ఉండేటువంటి వాళ్ళ యొక్క బంధాల కంటే వాళ్ళ యొక్క మనసును గెలవాలి అనేటువంటి ఆలోచన ఉంది తప్ప, ఈరోజు దేవుడి మీద మనకి ఏముండట్లేదు, మనసు ఉండట్లేదు. చివరి వరకు, యుగాంతం వరకు, అంతం వరకు కూడా ఉండేవాడిని నేను, నాతో నువ్వు గుడుపు, నా మెప్పును సంపాదించు, నా దృష్టిని నువ్వు తిప్పుకో అని చెప్పి దేవుడు అంటా ఉంటే, లోక సంబంధమైన వ్యక్తుల మీద నీ బుర్ర ఉంచేస్తున్నావా, నీ మనసు ఉంచేస్తున్నావా, బంధువులని, పిల్లలని, భార్యని, భర్తని, ఉద్యోగమని, ఉద్యోగం కోసం ఆధారాలు మానేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఒక మాట చెప్తున్నాను చూడండి, ఉద్యోగమైనా గిజ్జోగమైనా ఏదైనా సరే చేసుకోవడం తప్పు అని అనలేదు. నీ కష్టమే నేను బ్రతికిస్తాను, నేను పోషిస్తానండి, కష్టపడాలని బైబిల్లో ఉంది. కానీ ఆదివారం ఉద్యోగాలని, వ్యాపారాలని వెళ్ళే వ్యక్తులు అయితే మాత్రం ఒక మాట చెప్తున్నాను, మీరు ఇబ్బంది పడతారు, ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. పెద్ద పెద్ద భక్తులకి, పెద్ద పెద్ద విశ్వాసులకి కంపెనీలు లేదంటే బిజినెస్లో లేక ఏం కాదు, ఆదివారాలు అంటే ఆదివారమే. కానీ నేను గమనించిన విషయం ఏంటో తెలుసండి, ఒక మనిషి పుట్టిన మొదలు చచ్చేంత వరకు చేసేది ఏదన్నా ఉంది ఈ జనరేషన్లో అంటే, 30 సంవత్సరాలు చదువుతున్నాడండి ఇటు శుభ్రంగా, పుట్టి ఒక 5 సంవత్సరాలు హ్యాపీగా ఉంటాడంతే, మొదట 5 సంవత్సరాలే ఇంట్లో వెళ్తే హాయిగా ఆడుకుంటా పాక్కుంటా, ఈ పాలగొడేసి ఈ ఇల్లంతా కూడా కొల్లేరు చేసేసి ఒక 5 సంవత్సరాలు చాలా స్వేచ్ఛగా ఉంటాడు. 5వ సంవత్సరంలో వాడేస్తారండి అక్కడ బందీ గృహంలో, అంతే అక్కడ సానా. 4వ సంవత్సరం నుంచి చేసేద్దంటే మా చెల్లి, మా మేనకోలని, ఎందుకబ్బా బాబా చదువులు ఎందుకు వచ్చింది చదువులు, అంటే 4 కొంచెం ఆడుకోను, కొంచెం వయసు పెడగనివ్వండి. 5వ నుంచి 30వ వరకు వీళ్ళు చేసే పని ఏంటంటే చదువుకోవడమే. 30 సంవత్సరాలు చదువుకు ఉపయోగిస్తున్నారు, 30 నుంచి 60 ఉద్యోగం చేయాలి, 60 దగ్గరికి అంతా కూడా పెన్షన్ కించడం లేదంటే రిటైర్డ్ అయిపోయిన తర్వాత మూల పడిపోయి చచ్చిపోతున్నారు తప్ప ఏం సాధించారండి వీళ్ళు. నేను అడుగుతున్నానండి, ఒక మనిషిగా 30 సంవత్సరాలు చదువుతున్నాడు, 30 నుంచి 60 సంవత్సరాలు ఉద్యోగం చేస్తున్నాడు, 60 లేదంటే 70లో ఎగిరిపోతున్నాడు, ఏం సాధించాడు, ఎవరి కోసం పనిచేశాడంటే లోకం కోసమే పనిచేశాడు. చివరి వరకు ఉండేటువంటి దేవుడి కోసం పనిచేసిన ఆనవాళ్ళు ఉండవు, అవునా కాదండి. 30 సంవత్సరాలు చదువుతున్నారండి మనిషి, 30 సంవత్సరాలు ప్రవేశపడుతున్నారు, 30 సంవత్సరాలు ఉద్యోగం కొరకు ఎంతగా తీవ్రమైనటువంటి కృషి చేస్తారో, 30 సంవత్సరాలు ఏదో చిన్న ఉద్యోగం పెద్ద ఉద్యోగం వస్తే అదో 30 సంవత్సరాలు చేస్తారో, మూల పడతారో, చచ్చిపోతున్నాడు. అంతే అది చేసే పని, మనిషిగా చేసే పని ఏంటంటే చదవడం, ఉద్యోగం చేయడం, చచ్చిపోవడం. బైబిల్ ఏం చదివిస్తుంది తెలుసా, నరుని ఆత్మ దేవుడు పెట్టిన దీపం, నువ్వు వెలగాలి, నలుగురిని వెలిగించాలని దేవుడు నీకు ఆత్మను ప్రసాదిస్తే చదువు, ఉద్యోగం, కుటుంబం అని ఏడుతున్నావా,
పైగా ఉద్యోగాల కోసం ఆదివారం ఆరాధనలు మానేసిపోతున్నాం. ఉద్యోగాలకనే, వ్యవసాయాలకనే, సంపాదనకి, వ్యాపారాలకనే. ఆదివారాలండి వ్యవసాయాల్లో, ఆదివారాలండి వ్యాపారాల్లో, ఆదివారాలండి నీకు ఉద్యోగాల్లో. ఆ దీపం వెలగొద్దా? ఆ దీపం వెలగాలి. నలుగురు వెలిగించేటువంటి వాడిగా ఉండొద్దా? చివరి వరకు కూడా దీపాన్ని కాచుచున్నటువంటి వాడిని నేనే వాక్యం సెలవిస్తున్న దేవుడి కంటే ఉద్యోగాలని చెప్పి పరిగెలాడుతున్నారు చూడు, ఖచ్చితంగా మీరు లెక్క చెప్పుకుంటారు. అందులో సందేహమేం లేదు. ఏం చేస్తారండి ఉద్యోగాలు అనేది? ఏం చేస్తున్నారు చెప్పండి? బాగా 30 సంవత్సరాలు వాడేసుకుని చెరుకుని పిప్పి చేసినట్టుగా పిప్పి చేసేసి చివరిలో పెన్షన్ రిటైర్డ్ ఇన్కమ్ అని వాడేసి అమ్మాయ బాగా వదిలించుకున్నాను రా. అదే వాళ్ళు చేసేది. మన యవన బలం అంతా కూడా ఎవరి కోసం ఖర్చు పెట్టమన్నాడు దేవుడు? యవన స్త్రీ యొక్క బలవంతుడు చేతిలో విల్లు వంటిది యవన బలం అన్నాడా బైబిల్లో? ఆ బలవంత లోకం కొరకు, బలవంత చదువు కొరకు, బలవంత వేరే కంపెనీ కొరకు, వేరే ఉద్యోగం కొరకు వాడి కోసం బాగా కష్టపడిపోయి పీల్చి పిప్పి చేసేసి ఆ చెరుకుని ఎలాగైతే పిప్పిని బయటపడేస్తారో ఆ ఉద్యోగ కంపెనీలు మనల్ని పిప్పి చేసి పాడేసి లాస్ట్లో ఇంక్రిమెంట్ అని పెన్షన్ అని కొంత ఇలా పాడేస్తే అమ్మయ్య వచ్చేసి. కానీ ఎంత బలం మళ్ళీ వద్ద నీకు? ఏంటి అబద్ధం ఆడుతున్నానా? లేని మాట అంటున్నానండి. 30 సంవత్సరాల కంపెనీల కోసం కష్టపడుతున్నారండి. 30 సంవత్సరాలు గొడ్డులో కష్టపడుతున్నారు. ఆ 30 సంవత్సరాల తర్వాత వాడుకుని వాడుకుని వాడుకొని ఎంతో కొంత పసరిచ్చి బాగానే వదిలించేసుకున్నావురా అని నువ్వు చేతులు వదిలించుకునే సంస్థల కొరకు నువ్వు ప్రోకలాడుతున్నావు అనే సంస్థల కొరకే నువ్వు ఎంత ప్రయాసపడేది. మరి ఆ దీపాన్ని వెలిగించేవాడిని నేనే అన్నాడు కదా, మరి ఆ మాట ఏమైపోయింది? ఆదివారం వదిలేసి దేవుణ్ణి అక్కడ ఉద్యోగాలకు వెళ్ళాలా? అవసరమైతే ఉద్యోగాన మానే. మొన్న కిరణగడ జయగడు ఎవడు నాకు బాగా గుర్తులేదు, పేరేది గుర్తులేదు. ఆదివారం వచ్చిందంటే ఏటర పరిస్థితి నువ్వు మానేమంటే మానేస్తానన్నా నేను వెళ్ళిన ఎగ్జామ్ కూడా ఏదైనా సరే. ఎవరో అన్నారు మొత్తానికి, ఎవరన్నారు తల్లి? అలా ఉండాల, అలా ఉండాలండి. భక్తి చేత అలా చేయాలి. ఉద్యోగం ఇచ్చేటువంటి, శాలరీ ఇచ్చేటువంటి ఆ కంపెనీ యొక్క అధికారం కోసం భయపడి దేవుని కాదు అనుకుంటే ఆడు కూడా ఒకనొక సమయంలో నీ దగ్గర ఉండనే ఉండడు. పీల్చి పిప్పి చేస్తున్నాయి ఉద్యోగ సంస్థలు. నేను చెప్తున్నాను ఐటీ ఉద్యోగాలని, సాఫ్ట్వేర్ ఉద్యోగాలని చిన్న చిన్న వయసు 30-28 సంవత్సరాలకి కంపెనీ గెలిపి ముసలోడు అయ్యేంత వరకు నొక్కుతూనే ఉండాలి కీబోర్డ్. ఏమొచ్చింది ఆ జీతం? ముసలోడు అయిన తర్వాత అమ్మయ్య మన వల్లే మన వల్ల ఎత్తుకుంటాం చచ్చిపోవడం. ఇదండి జీవితం. నిజమేనండి, 30 సంవత్సరాల మనిషిగా మనం చదువుతున్నామండి. 30 సంవత్సరాలు కష్టపడుతున్నాం, 10 సంవత్సరాల్లో ఎగిరిపోతున్నాం. దేవుడి కోసం ఏం చేసింది? ఏం లేదు. దేవుడి కోసం ఏమీ చేయలేదు. పైగా ఆ దేవుడు వెలిగించే దీపం కొరకు కూడా ఆ రోజున మనం గౌరవించలేకపోతున్నాం. ఆ ఉద్యోగాలను కూడా కావాలనుకుని ఆదివారాల్లో పరిగెట్టి వాళ్ళు, ఆదివారాల్లో కాదనుకున్న వాళ్ళు, ఆదివారాలు హడావుడు హడావుడు హడావుడికి వెళ్ళేవాళ్ళు. ఉద్యోగ సంస్థలో ఉద్యోగం ఇచ్చినటువంటి వ్యక్తులు, జీతమిచ్చే అధికారులు కూడా నీతో కొంతకాలమే నిలబడతారు. పిప్పిని పాడేసినట్టుగా పాడేస్తారు. నేను వాడుకుంటున్నారు, నీ జ్యూస్ని తాగేస్తున్నారా? జ్యూస్ని తాగేసి చెరుకుని పిప్పి ఎలా పడ చెరుకుని ఎలా తేస్తారండి? రసం చూసారా? పిప్పి చేయాలి బాగా, మళ్ళీ తేస్తారు దాన్ని, మళ్ళీ ఆడతారు, మళ్ళీ తీసి ఇంకా చొక్క కూడా రాలేదు అన్నప్పుడు పక్కన పాడేసి అది ఎందుకు ఉపయోగించబడదు తెలుసా? పొయ్యిలోనో లేకపోతే కంసలోడి దగ్గర అగ్గిలోనో ఉపయోగించబడతాం. అలాగ అయిపోతాం చివరి చేసి. ఆ ఉద్యోగాల కోసం, జీతం ఇచ్చే పనికి మాలల కోసం, నేను వాడుకునేటువంటి వ్యక్తుల కోసం దేవుని కాదనుకుని, ఆదివారం మందిరం కాదనుకుని పరిగెడతావా? వాళ్ళు ఉంటారా నీతో చివరి వరకు? వాళ్ళు నీతో పాటు శాశ్వత కాలం నిలుస్తానని చెప్పి నీకేమన్నా బాండ మీద సంతకం ఏమన్నా పెట్టారా? ఎవరు కావాలి మనకి? చివరి వరకు ఉద్యోగం ఉన్నా లేకపోయినా సరే మనతో పాటుగా నిలిచేటువంటి దేవుడి ప్రేమను పొందండిరా, ఆయన సహవాసంలో బలపరచబడండిరా, ఆయనతో సత్సంబంధాలు కొనసాగించండిరా బాబా అంటుంటే ఉద్యోగం అండి అంటే ఉద్యోగం పోతే కుటుంబ పోషణ ఏమైపోద్దండి? అడుక్కుని వాళ్ళు ఎప్పుడన్నా ఆకలితో చచ్చిపోవడం చూసారా? అడుక్కుని వాళ్ళని చూడండి రోడ్డు మీద, తల్లి లేక, తండ్రి లేక, భర్త లేక, భార్య లేక, సరైన వస్త్రధారణ లేక, వివస్త్రాలతో రోడ్డు మీద అడుక్కుంటున్నటువంటి వ్యక్తులు ఆకలితో చచ్చిపోవడం ఎప్పుడన్నా చూసారా? అడుక్కునేవాడే ఆకలితో చచ్చిపోలేనప్పుడు ఆయన పిలుచుకున్నవాడు నిన్ను ఎలా వదిలేస్తాడు అనుకున్నా? ఉద్యోగం నేను పోషించుతున్నా అనుకోకండి అమ్మా. వ్యాపారంలో వచ్చే లాభాలు నీకు ఆకలి తీరుస్తున్నాయని అనుకోకండి.
చూసారండి ఎక్కడన్నా ఎక్కడన్నా రోడ్డు మీద తడుక్కునే వాళ్ళు ఆకలేసి ఆకలికి తట్టుకోలేక తిండి పెట్టే నాదులు లేక చచ్చిపోయినాడు ఎక్కడన్నా చూసారా? అడుక్కునే వాళ్ళే అంత బాగుంటే పిలుచుకున్నాడండి, సమృద్ధినిచ్చాడు, స్తోమతనిచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు. ఉద్యోగం కాదు మనం చూసేది, వ్యాపార లాభాలు కాదు మనకి తెచ్చిపెట్టేది, వ్యవసాయంలో వచ్చేటువంటి సంపద కాదు మన పొట్ట పోషణ చేసేది, ఆయన మాత్రమే. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఉద్యోగాలు ఉద్యోగాలు అని చెప్పి పోతున్నారు కదా, మంత్రం కాదనుకుని నీ కాలు ఇరిగిపోయిందని కానీ ఆఫీసోడు తెలిస్తే ఇంట్లో కూర్చోరా, వద్దు డ్యూటీకి అది రావద్దు, శాలరీ నిన్ను పంపించేస్తానులే అని అంటాడా? నువ్వు పని చేయవు ఇంట్లో నుండిపోయా అంటాడా? అడుగుతున్నాను నేను, నీ కాళ్ళు చేతులే కదా ఉద్యోగానికి కావాల్సింది, నీ కాళ్ళు చేతులేనా కంపెనీ వాడికి కావాల్సింది? ఆ కాలు ఇరిగిపోయి ఇంట్లో పడిపోయినాయా ఏమండి, నాకేమైనా జీతం పంపుతారంటే అదే అంటారా, నువ్వు పని చేస్తానే కదరా ఇచ్చేది అని అంటాడా? దేవుడు అంటాడండి ఆ మాట, సిగ్గుండాల, నాణ్యమైన భక్తి చేయండి లేదంటే వదిలేయండి దేవుడిని. ఉద్యోగం 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 ఒకడో, వ్యాపారం అండి వ్యాపారం, షాపు తీయకపోతే వ్యాపారం అంతా కూడా అయిపోతుంది ఒకడో. వ్యవసాయం అండి బాబు, సాయంత్రం అయ్యేటప్పటికి తన్నెత్తయండి వెళ్ళకపోతే ఇంకొకడు. ఏం తన్నెత్త ఉందమాట, చివరి వరకు ఉండేది ఎవరు తెలుసమ్మా? ఆయన ముసలోడు అండి, తాతయ్య గారు నాలుగు సంఘాలు చూసుకునే వాడు అలాగా ముసలోడు. పొరపాటు చేసేటప్పటికి నాకు తిరిగి 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 పిప్పి 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 అయిపోయి సామలకోట సంఘం నా కొరకు ఎదురుకు వస్తుందని ఇక్కడికి వచ్చి ఓపిక లేకపోయిన ఓపిక తెచ్చుకుని ఓపిక తెచ్చుకుని ఓపిక చెప్తున్న వాక్యం చెప్తుంటే సరే ఎక్కడ అయిపోతుందని చెప్పి వెళ్ళిపోయేవారంట. ఎంత మహానుభావులు, ఏ అంటే మన సందులాడిపోతుంది మళ్ళీ రావకదండి. ముసలాడు ఎంత బాధపడి ఉంటాడు విన్నా, నేనే అంత బాధపడితే ఆయన ఎంత బాధపడి ఉంటాడండి. నాలుగు సంఘాలు చూసుకుని ఇక్కడ రావాల్సిన అవసరం ఉందా అమ్మ? కొన్ని పాటలు పాడుకుని వెళ్ళిపోండి లేట్ అయిపోతుందంటే పోరా? బాధ్యత భారంతో కూడిన పరిచర్యదు. ఆయన వాక్యం చెప్పడం కూడా మనం సహకరించకపోగా తట్టుకోలేకపోయాం, బాబు ఆమె చేపం ఉండలేదు. మీరు పరలోకాల కొరకు ఎదురు చూసేవాళ్ళు, ఆయన కావాలి, ఆయన కాకుండా ఏది మనకొద్దు. ఎందుకంటే చివరి వరకు కూడా మనతో పాటు ఉండేది ఆయన మాత్రం. ఆదియు అంతము అయ్యున్న అల్ఫ ఒమేగా అయ్యున్న దేవుడు. ఉద్యోగాలు ఏం కాదండి, మన పాలు చేయి ఇరిగితే అప్పుడు జీతం ఇస్తాడేమని చూస్తాం. జ్వరం వచ్చేసి మూల పడితే నాలుగు రోజులు రాలేనండి ఆఫీస్కి, ఏమనుకోకుంటే అయ్యో ఏం పర్లేదు రా నాలుగు రోజులే కదా అని జీతం వేసే కంపెనీ ఉందా? నాలుగు రోజులు కూడా కట్ చేసేస్తారు వాళ్ళ కోసం, పరుగులేడతారు పిప్పు చేసేసి, పీల్చి పిప్పు చేసే సంస్థల కోసం అండి ప్రాగులేడిది. ఆ దీపం దేవుడు పెట్టిందని వాక్యం సెలవిస్తుంది కదా, ఆ దీపం వెలగాలి, నలుగురు వెలిగించాలి. ఆ తృష్ణ ఎందుకు రావట్లేదమ్మ మీకు? యవన బలం అంతా చదువులకి, యవన బలం మధ్య బలం అంతా నిమ్మో ఉద్యోగాలకి వ్యవసాయాలకి. ఇంక పీల్చి పిప్పు అయిపోయిన తర్వాత ఇంక సమాధి చేయడేమో పాస్టర్ గారు అని చెప్పి లాస్ట్లో వస్తుంటారు కొంతమంది, ఇంకో నాలుగైదు సంవత్సరాల్లో పోతాం అన్న సమయానికి, లేదో మందిరానికి కొన్ని దూరం అయితే సమాధి చేయడని అలా వచ్చేవాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. చివరి వరకు నిలిచేవాడు, ఆదియు అంతమై ఉన్నవాడు ఆయనే. ఎవ్వరు ఉండరు మనకి చివరి వరకు గుర్తుపెట్టుకోండి, ఎవ్వరు ఉండరు. మాట చెప్తాను, మీరు నమ్మినా నమ్మపోయినా చివరి చేసి నువ్వు ప్రేమిస్తున్న చూడు శరీరాన్ని, రోజుకు మూడు పూటలు స్నానం చేస్తున్నావు, పౌడర్ రాసి కాటికలు ఎట్టి తలదువ్వి నూనె గీన రాసేస్తున్నావు, అది కూడా నిన్ను వదిలే వెళ్ళిపోద్ది. చివరికే నీ శరీరం కూడా నీతో ఉండదో, అది వెళ్ళవలసిన ప్రదేశానికి అది వెళ్ళిపోద్ది, ఇది వెళ్ళవలసిన ప్రదేశానికి అది పోద్ది. బాగా గుర్తుపెట్టుకో, నీ శరీరం కూడా నీతో ఉండదు. బంధువులు ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, పిల్లం ఉంటుంది, పిల్లలు ఉంటారు, ఉద్యోగాలు ఉంటాయి, డబ్బులు ఉంటాయి అని నువ్వు అనుకుంటున్నావు. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నా చూడు, నీ శరీరం కూడా నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయే రోజు ఒక రోజు ఉంది. ఏ సన్నిధి నుంచి అయితే వచ్చిందో ఆ సన్నిధికి వెళ్ళవలసింది మాత్రం ఆత్మే, శరీరం కాదు.
శరీరానికి తెలుసు, నానికి పరలోకం లేదు. నాకు శరీరానికి బాగా తెలుసండి, నాకు నిత్యత్వం లేదు, పరలోకానికి నేను అవకాశం నాకు దేవుడు అవ్వలేదు, నేను ఎప్పటికైనా సరే భూలోకంలో ఉండిపోవలసిన వాడినే దానిని చెప్పి శరీరం ఎప్పుడూ కూడా పరలోకం గురించి ఆలోచించదు. కానీ ఆత్మ మాత్రం పరలోకం కోసమే ఆలోచిస్తుంది. ఎందుకంటే అది వెళ్ళవలసింది అక్కడికి, ఇది వెళ్ళవలసింది ఇక్కడికి. శరీరం తెలుసు నేను ఎక్కడ ఉండిపోతానో, పరలోకంలో నాకు అవకాశం లేదని శరీరం తెలుసు. కాబట్టి శరీరం ఎప్పుడు ఆస్తిని, డబ్బని, ఉద్యోగం అని, హలో ఒక బంధాలని, ఇల్లే కావాలి, ఇల్లే కావాలి, ఇల్లే కావాలి అనుకుంటుంది. కానీ ఆత్మ అనుకుంటుంది వీళ్ళొద్దు, ఆయన కావాలి. ఎందుకంటే ఆయనే చివరి వరకు మనకు ఉండేది. బాగా తెలుసండి శరీరం. అందుకే బాక్యంలో పౌలు గారు మాట అంటారు, శరీరమునకు ఆత్మకు నిరంతరము కూడా ఏం జరుగుతూ ఉంది, వైరమే, గొడవే. ఇంక అత్త మాటలు దానికి అస్సలు పరలోకం అనే కాన్సెప్టే తెలియదు శరీరానికి. అసలు దాని ఆలోచన కూడా లేదు శరీరానికి. ఎందుకంటే దాన్ని తెలుసు చచ్చిన నిలవలసింది భూమి మీదకే అని చెప్పి. అందుకే దానికి పరలోకం అన్నా, పరలోక నమూనా అన్నా, పరలోక విషయాలన్నా, ఆత్మ సంబంధమైన పాఠాలన్నా, వాక్యం అయినా శరీరానికి నచ్చవు. శరీరానికి భూ సంబంధమైన నచ్చుతాయి. ఎందుకంటే చివరి చేసే దిక్కేది ఎవరో, భూమే గనక, ఆ లోకమే గనక, ఆ మట్టే గనక, మట్టికి సంబంధించినే కోరుకుంటుంది శరీరం. అట్లకే పడిపోతున్నాం మనం. లోక సంబంధమైన బంధాలు, లోక సంబంధమైన ఆస్తులు, లోక సంబంధమైనటువంటి ధనం, లోక సంబంధమైనటువంటి ఆ భూములు గేములు అని చెప్పి ఇడ్లు కోసం పరిగెడుతున్నా కానీ దానికోసం ఉండదు ఈ శరీరానికి. తెలుసు, బాగా తెలుసు అంట శరీరానికి, నాకు పరలోకం లేదు. అందుకే నిరంతరము భూలోకము, లోకము, లోకము, లోకము అని చెప్పి పరుగులు పెడతా ఉంటుంది శరీరం. నీ శరీరం కూడా నిన్ను విడిచి ఒక రోజున వెళ్ళిపోద్ది. ఏది శాశ్వతం కాదమ్మా. మనం నమ్ముకున్న, మనం పిలుచుకున్న దేవుడు మాత్రమే శాశ్వతము. ఎవ్వరు ఉండరు, ఏది ఉండదు. మళ్ళీ చెప్తున్నాను, ఇది కూడా ఉండదు. ఇంతగా ప్రేమిస్తున్న ఈ ఫ్లెష్, ఈ స్కిన్, ఈ బాడీ ఉండదు, భూమికి వెళ్ళిపోద్ది. నేను మనుషులు ఎంత పిచ్చోళ్ళంటే నాకు నిజంగా నువ్వు వస్తుంటుందని కొంతమందిని బట్టి. మేమండి ఆ స్థలం కొనేసాం, ఏమండి ఆ భూమి కొనేసామండి. నీ బాబుగాడు సొమ్మ భూమి కొనేయడానికి వేననే. నీకోటి తెలుసా, నిన్నే అది కొనేసింది. అందుకే నువ్వు చచ్చిన తర్వాత దానిలో నిన్ను ఆక్రమించేసుకుంటుంది. మనుషులు అంటున్న మాట తెలుసా, ఆ భూభాగం అంతా మాదేనండి, ఆ స్థలం అంతా మాదేనండి, ఆ భూమి మా పేరు మీదే ఉందండి. ఒరే నీ బాబుగాడు సొమ్ము అదేమన్ననే, మీ నాన్నగడు సొమ్ము అదేమన్ననే, మాదేనండి స్థలం, మాదేనండి ఎకరం, మాదేనండి సైట్ అంటున్నా. ఏమండి అది ఎంత తింగరమాట అండి, నీదే, ఎంత పెట్టుకునేసా భూలోకన్నే, మాదే ఆ సైట్, మాదే ఆ ఎకరం, మాదే ఆ భూమి అంతా, మాదే, మేమే కొనేసాం. పిచ్చోళ్ళారా, మనం ఏం కొనేలేదురా, ఆ భూమి మనల్ని కొనేసింది. అందుకే చచ్చిన తర్వాత దానిలో కలిపేసుకుంటుంది మనల్ని. చచ్చిపోయిన తర్వాత దానిలో కలిపేసుకుంటుంది. నువ్వు నాస్తి, నువ్వు నాలో నుంచి వెళ్ళిందానని అని చెప్పి దానిలో ఒక మట్టిగా మార్చేసుకుంటుంది మనల్ని. కానీ మనుషులు అంటారు, భూమి నాది, ఆస్తి నాది, బంగారం నాది, ఆ సైట్లు నాయి అని పరిగెలాడుతున్నారు. పిచ్చోళ్ళు మీరు అందరూనే పిచ్చోళ్ళు. ఇల్లు కడతావా, ఇల్లు ఎక్కడ కాదు నీకు, నేను వెళ్ళి నీ కొరకు నివాసములు సిద్ధపరుస్తున్నాను అంటాడు ఆయన. అది మన శాశ్వతమైన ఇల్లు. ఇదంతా నాదేనండి, ఈ ఎకరాలన్నీ నాయేనండి, ఈ మేడ అంతా నాదేనండి, బా భూమి అంతా నాదే, ఆకాశం అంతా కూడా నీదే అనుకో. నువ్వు అలాగా నీదేం కాదు, నువ్వే ఆ భూమికి సంబంధించినవాడు. నువ్వు సచ్చి అది నిన్ను జప్తు చేసుకుంటుంది, అది నిన్ను ఆక్రమించుకుంటుంది, అది నిన్ను కలిపేసుకుంటుంది. నువ్వే దాని చేతిలోకి వెళ్ళేది, అది నీ చేతిలోకి రాదు ఎప్పటికీ. దాని సైట్లని, బంగారాలని, డబ్బులు ఎందుకు అనిపించలేండి ఇవన్నీ. నాకు నవ్వు వస్తుంటుందండి, ఆస్తుల కోసం, ఇల్లుల కోసం, డబ్బుల కోసం గొడవలు పెట్టుకుంటూ చూడండి కొంతమంది మంది మనుషులు. ఆస్తి 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 అని ఏడుతుంటారు, నవ్వుకుంటాను. రజనీకాంత్లా నవ్వాలనిపిద్ది నాకు. మాకేమన్నా వస్తుందా, భాగం ఎంత, నలుగురికి ముక్కలు చేస్తారా, ముక్కలు చేస్తారులే. బతుకున్న తర్వాత నువ్వే ముక్కలు అందులో కలిసిపోతావు కదరా బాబు. ఆస్తి ఏటండి, అంతస్తు ఏటండి, డబ్బు ఏటండి, ఆస్తిపోస్తులు ఏటమ్మా, పిచ్చోళ్ళరా. ఇల్లు కావాలా నీకు, ఆ ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నించు.
దాని కొరకు ప్రయాసపడి వాక్యంలో మాట ఉంటుంది, నక్కలకైనా బొరియలు ఉన్నాయి కానీ మనిషి కుమారుడికి ఏమి లేదు తలదాచుకోవడానికి, అది అది కావాలా? అంతేగాని ఇల్లు కట్టామా లేదా, స్థలాలు కొనుక్కున్నావా లేదా, పిల్లలకి వెనకాల ఏమైనా వేసామా లేదా? వేసుకుంటే వేసుకో, అవి మాత్రం శాశ్వతం కాదు. భూమి కొనేసామండి, సైటు కొనేసామండి ఎప్పుడు అనకండి. మళ్ళీ చెప్తున్నాను, దాన్ని నువ్వు కొనలేవో కొనవకూడనే, అదే నిన్ను కొనేసింది. అందుకే నేను చచ్చిన తర్వాత దానిలో కలిపేసుకుంటుంది. పిచ్చోళ్ళండి మనుషులు, పిచ్చోళ్ళు. ఈ మాట అంటుంటారు అంటారండి, భూమి కొన్నామండి స్థలం కొన్నామని అంటారా? ఒకసారి ఆలోచించండి, దాన్ని మనం కొన్నావా, అదే మనల్ని కొన్నదా? చచ్చితే అది దానిలో కలుపుకుంటుంది, దాని ఆస్తి మనం. ఎందుకంటే దానిలో నుంచి తీయబడ్డాం కనుక. ఇల్లుల కోసం, ఆస్తుల కోసం గొడవలు పడకండి అమ్మా. అవసరమైతే వదులు పాడినట్టు చిరాక్గా, చాలా చిరాకు పోతుంటుంది నాకు, పిచ్చెక్కిపోతుంటుంది. నా ఇంట్లో ఎక్కువగా ఈ ప్రస్తావన రాదు, ఎందుకంటే వెనకాల వాళ్ళకు కూడా అలాంటివి ఏం లేవు. ప్రసన్న గారులు కూడా లేవు, నేను చాలా సంతోషంతో ఉంటాను. ఆవిడకి హైదరాబాద్లో ఆస్తులే ఉన్నాయి, ఇక్కడ వేరే వేరే ఊర్లో ఆస్తులు ఉంటాయి. ఇగో చెల్లికి నీకు అంటే నాకేం వద్దు, నీకు ఏదన్నా ఇవ్వాలనుకుంటే నీకు కూతురికి ఇచ్చి. ఆ అనుభవాన్ని బట్టి నేను చాలా సంతోషించాను ప్రసన్న గారిలో. నేను నాకు ఏం వద్దు, నువ్వు వద్దనంత మాత్రం దులెత్తమా, నీకు ఇవ్వాల్సిన నీకు ఉంటాయి కదా, ఇక్కడ అపార్ట్మెంట్లు ఫ్లాట్లు దిగుతున్నాయి, సగం ఫ్లాట్లు నీకు రాసేస్తాను. నాకెందుకమ్మా, చెల్లికి రాస్తే నీకు అంత ప్రేమ ఉంటే, నాకు వద్దే బాబు, నాకు దేవుడు అన్నాడు అంటది అన్ని రోజులు ఆవిడ. మనం పుట్టుక్రైస్తులే అండి, 8 ఎకరాలు సంపాదించడమే ఆయన 18, అందులో 10 ఏమో బయట వెళ్ళి కొట్టేశాం. 8 కేజీల బంగారం 16, అందులో 10 కేజీలు బయట వెళ్ళియే. ఎన్ని వేసుకొచ్చా? అన్ని బయట వెళ్ళి ఏమి లేమనే తెలియచ్చినా బాబు. ఆస్తులు, డబ్బు, భూమి, స్థలాలు, పిచ్చోళ్ళారా? నాకు అర్థమైనట్టుగా మీకు ఎందుకు అర్థం అవ్వట్లేదు? నాకు వచ్చిన పరిపక్వత మీకు ఎందుకు రావట్లేదమ్మా? నేను ఏ వాక్యం చదువుతున్నానో, నేను ఏ బైబిల్ చదువుతున్నానో, నేను ఏ దేవుడి దగ్గర మోకాళ్ళు నిన్ను ప్రార్థన చేస్తున్నానో, ఆ వాక్యం కదా మీరు చదివేది, ఆ దేవుడి దగ్గర కదా మీరు ప్రార్థించేదమ్మా. నాకు వచ్చినటువంటి ఆ పరిపక్వం మీకు ఎందుకు రాలేదు అడుగుతున్నాను నేను. ఏది కూడా పెర్మనెంట్ కదండి, అన్ని టెంపరీయే. ఒక్కటే పెర్మనెంట్, యుగ సమాప్తి వరకు నిలిచిపోయే అల్ఫా ఒమేగా అన్న నా దేవుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుస్తా, ఆయన మాత్రమే పెర్మనెంట్. ఇంకా పెర్మనెంట్ అడ్రస్లో, పెర్మనెంట్ స్థలాల్లో, అన్ని ఫేక్ అయ్యన్నీ. పరలోకంలో కడదాం ఇల్లు, అక్కడ కొట్టుకుందాం నివాసం. ఆయన నీకు నాకు వరకు ప్రత్యేకమైన భవనాలు కట్టడానికి వెళ్ళాడు ఆయన. ఆ భవనాన్ని ఎత్తు ఎలా ఉండాలి, ఆ భవనాల అందం ఎలా ఉండాలి, ఆ భవనాల యొక్క మెరుగు ఎలా ఉండాలని చెప్పి ఇక్కడ బ్రతుకుండగా ఆత్మలో వర్ధిలత కట్టు. అక్కడ ఇక్కడ ఆత్మలో వర్ధిలతనని భవనం అందరికి మించిన ఎత్తులో ఉంటుంది. అక్కడ ఆ భవనాల కోసం పరిగెట్టండి. ఈ లోక సంబంధమైన భవనాలు ఎట్టండి, లోక సంబంధమైన ఆస్తులు ఎట్టండి, ఆస్తుల కోసం గొడవలు ఎట్టండి, ఆస్తుల కోసం అన్నదమ్ముల మధ్యన వైరాలు ఎట్టని నాకు తెలియగడుగుతాను. పిచ్చి 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 కాకపోతేనే అసలు మా ఇంట్లో ఆ ప్రస్థానం రాకూడదు. ఆవిడ అన్ని రేలేవిడి, 99% అన్ని రేలేవిడి, వాక్యం తెలియదు ఆవిడకి. నాక ఆస్త తెలిగిచ్చే, నాకు దేవుడు అన్నాడు మమ్మీ ఇప్పుడు కదా అంటాడు. వద్దని కూడా అంటాను నేను, అనకముందే అంటది ఆవిడ. అది అది కావాలా? సమర్పణ అనేది బంగారాలు ఈ కదా అంటారు ఒక అమ్మగారు, హృదయాన్ని ఇచ్చేసింది ఆవిడ. అంతకంటే ఏం కావాలి, అంతకంటే ఏం కావాలండి? భూమిని కొనేసావు నువ్వు, మళ్ళీ అంటున్నా మీ అయ్య సుమ్మా, అదేమన్నానే మీ బాబుగడు సుమ్మా, మీ నాన్న సుమ్మా, మీ తాత సుమ్మయ్య, భూమిని కొనేసాను, స్థలం కొనేసాను, అక్కడ సైట్ ఎత్తేసాను, ఇల్లు కట్టేసాను. బాబు పిచ్చలు కాబట్టి నువ్వు కొనలేదురా, అది నేను కొనేసింది. అది సచ్చి నేను లాక్కుంటుంది, నా ఆస్తిలో కలిపేసుకుంటుంది. నిన్న నీ నేత్రాలు తెరవబడి ఆ తెరవబడిన రీతిలో బ్రతికితే సంతోషానమ్మా, లేకపోతే నా దేవుడి యొక్క తృష్ణ, నా యొక్క ప్రయాస శూన్యమే. వద్దు, భూ సంబంధమైన ఏమనకు వద్దు, భూ సంబంధమైన బంధాలు వద్దు, భూ సంబంధమైన వస్తువులు వద్దు, భూ సంబంధమైన విలువైన ఏది వద్దు. ఎందుకంటే అన్నీ కూడా టెంపరీయే, పెరమనంట ఒకడే, ఆయన కొరకు మాత్రమే పరిగెడదాం. ఆయన కొరకు ఇంకేం వద్దు, ఇంకేం వద్దు, ఇంకేం వద్దు.
తాతయ్య గారు చనిపోయిన తర్వాత దేవుణ్ణి చాలా తిట్టాను నేను. బండ బూదులు తిట్టాను, పచ్చి బూదులు తిట్టాను, అడ్డమైన మాటలు మాట్లాడాను. ఎంత అలటి బూతులు తిట్టానంటే ఆ బూతులు ఇప్పుడు దేవుడు గుర్తు చేస్తుంటే క్షమించండే అని చెప్పి అడగడానికి కూడా మనసు రావట్లేదు. ఎందుకంటే అది క్షమాపణ కూడా జరగదేమో అన్నంత బూతులు తిట్టాను ఇక్కడే. అంత దరిద్రంగా తిట్టాను దేవుణ్ణి. నువ్వు దేవుడు పెట్టరా చీ, ఆ ముసలోడు ఏం చేయను, అంత ఖచ్చితమైన భక్తి చేస్తే ఎంత కుక్కసావు తీసుకెళ్తావా. అన్ని బూతులు తిట్టాను. రోజులు గడిచిపోయినాయి. మారు మనసు అనేది ఎంతో కొంత దేవుడు అందించాడు, దేవుడి వైపుగా ఆకర్షింపజేశాడు, వాక్యం మీద ఆసక్తిని కలుగజేశాడు, ఆత్మల పట్ల భారం అనే వరాన్ని నాలో ఉంచాడు, దర్శనాన్ని అందించాడు. ఇవన్నీ పొందుకుని సేవలోకి వచ్చే మొదటి దశలో 2020 ఈ కాలంలో ఒకసారి నేను కూర్చొని ఆలోచించాను. ఎందుకు ఆలోచించానంటే ఒక సేవకుడు అన్నాడు, మా అమ్మగారిని అంటుంటే బాగుంది అన్నారు, క్షమించరు డూ అనలా రు అనలా అండి, రు అనలా డూ పాపమ పరిశుద్ధాత్మ డూ అంటారు పాపం కదా, చూడలేదా అంటున్నాం కదా, మాటను బట్టి యాసం బట్టి ఏం కావాలి మనుషులకి. దైవజనుడు దైవజనుడు అనొచ్చు కదండి, దైవజనుడు అనకూడదు కదా. అమ్మ తప్పు తీసుకుంటే అన్నిట్లోనూ తప్పు ఉంటుందమ్మా, అన్నిట్లోనూ తప్పు కనబడుద్ది. నువ్వు చూసే విధానం తీసుకునే విధానం కరెక్ట్గా ఉంటే అన్నీ మంచిగానే కనబడతాయి. అలా మాట్లాడుతాడు ఏమని బాబు, గట్టిగా అరిచేస్తాడు, నోరు వేసుకొని పడిపోతాడు. అదైతే అందులో వాక్యం ఈను అన్న స్వరమే అంతా, ఈ స్వరం కొరకు ఎంతమంది దైవజనులు పోకలాడుతున్నారంట, ఏం స్వరం కొట్టేసేది తమ్ముడు, ఏం స్వరం కొట్టేసేది తమ్ముడు, ఏం స్వరం తమ్ముడు అన్న. ఈ స్వరం అంతా బూతులు ఆటలాడడానికి, ఇంట్లో తిట్టడానికి, బయట వాళ్ళు నారడానికి ఉపయోగించేవాడిని. తర్వాత తెలిసిన స్వరం ఆహా ఈ దేవుడు ఇచ్చిండా అని చెప్పి చాలామంది ఎక్కడికి వెళ్ళినా టోన్ ఫ్యాంటాస్టిక్ టోన్ అండి, అయ్యి బాబు మీకు మైక్ ఆన్స్ మంచి బేస్ లేకుండా పెర్ఫెక్ట్ ట్రిబుల్ మిక్స్ అండి అని చెప్పి అంటే చాలా సంతోషిస్తుంది. ఒకసారి ఒక దైవజనుడు తాతయ్య గారు చనిపోయిన తర్వాత అమ్మదారికి వచ్చారు. అమ్మదారికి వచ్చి మాటల్లో మాటలు మాట్లాడుతుంటా ఆత్మ తండ్రి గారికి పరిచయం జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన త్యాగాలను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన అన్యాయం చేసిన జనాంగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఒక దైవజనుడు మా అమ్మగారి దగ్గర ఒక మాట అన్నారు. ఏమనంటే సేవకుడి యొక్క జీవితం పాపగారండి మల్లె పువ్వు లాంటిదండి, మల్లెపువ్వు వాసన చేపు నేమో తల్లాడతారో, మల్లెపువ్వు వల్లిపోయిన తర్వాత కుళ్ళి కాలువలో పాడేస్తారు. సేవకుడి జీవితం కూడా అంతే, ఓపిక బలము శక్తి ప్రభావం ఉన్నంతకాలం అందరూ వాడుకుంటారు ఆయన, ఎందుకు పనిచేయలేని మల్లెపువ్వులో పాడేస్తారని. సేవకుడు అందరూ అంతేనంట, వాక్యం చెప్పినంతకాలం ఏమో సేవకుడు 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 అంటారో, వాక్యం చెప్పలేకపోతే ఏంటి ఇంకో పాస్టర్ గారిని అట్టచ్చు కదండి, మల్లెపువ్వు కదా పాపం, అది తెలియదు పాపం చాలామందికి. ఆ మాట నాకు గుర్తుండిపోయింది, కానీ పరిచయకు వచ్చిన 1.5 ఇయర్ తర్వాత అప్రాక్సిమేట్లీ మేబీ 2020 అయ్యి ఉండొచ్చేమో, 2020 ఇయర్స్, ఆ 2020 ఆ ఇయర్లో కూర్చొని ఒంటరిగా ఉన్నాను. ఆ సమయంలో ఆలోచిస్తున్నాను ఈ దైవజనుడు అన్నమాట, సేవకుడు గురించి బైబిల్ యొక్క పరిశీలన, లేఖనంలో సేవకుల యొక్క జీవిత చరిత్ర అంతా కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఒకనొక సమయానికి నాకు తట్టిన ఆలోచన ఏంటంటే తాతయ్య గారి జీవితాన్ని చదవడం మొదలెట్టాను కూర్చొనే. నిజమే సేవకుడే అద్భుతమైన పరిచయం చేశాడు, ఏం సాధించాడు ఇంతకైనా, ఏం సంపాదించాడు పారాస్వామ్యులు, లోకంలో ఏ నలుదిక్కులకి వెళ్ళినా పారాస్వామ్యులు గారు పారాస్వామ్యులు గారు పారాస్వామి గారు అని అంటున్నారో, ఇంతకీ సంపాదించింది ఏముందరా అంటే నేను ఆది మొదలు ఆయన అంతం వరకు ఆలోచన చేస్తే మొట్టమొదట ఆయన సంపాదించింది ఏమీ లేదు. తల్లికి దూరం అయిపోయాడు, తండ్రి చిన్నతనంలోనే కోల్పోయాడు, ఆయన పుట్టకముందే తండ్రి కోల్పోయాడు, సొంత తల్లిని కోల్పోయాడు, కుటుంబం ప్రేమను కోల్పోయాడు, ఒక వయసు వచ్చింది ఉద్యోగాన్ని కోల్పోయాడు, ఒక వయసు వచ్చింది కన్న కొడుకులను కోల్పోయాడు, ఇంకో వయసు వచ్చింది సంఘాలను కోల్పోయాడు, ఇంకా వయసు వచ్చింది ప్రాణాన్ని కోల్పోయాడు. సేవకుడు 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 అన్నారు, ఈయన సాధించింది ఏంటి సంపాదించింది ఏంటి అన్నీ కోల్పోయాడు కదా అంటే నాకు నా దేవుడు మాట్లాడిన మాట ఏంటో తెలుసా,
లోకంలో అన్నీ కోల్పోయాడు కానీ నా దగ్గర స్థానాన్ని మాత్రం సంపాదించాడు. గట్టిగా చపళ్ళు కొడుతూ దేవుని మహిమపొందు. లోకంలో పిల్లలు కోల్పోయాడు, సంఘాలు కోల్పోయాడు, కుటుంబాలు కోల్పోయాడు, ఉద్యోగాలు కోల్పోయాడు, కానీ నీకు కూడా తెలుసా, నా రాజ్యంలో స్థానాన్ని మాత్రం సంపాదించాడు నీ తాత. ఎక్కడ లేని ఉద్యమం, ఎక్కడ లేని ప్రోత్సాహం. పరిశుద్ధాత్మ దేవుడు ఆ రోజు మాట్లాడిన మాట నన్ను ఎంతో మండించింది. ఏం సంపాదించాడు, ఏం సాధించాడంటే ఏమీ లేదు. చివరి చేసి మాత్రం అర్థం చేసుకున్నాను, ఆయన రాజ్యంలో మాత్రం మంచి స్థానాన్ని సంపాదించాడు. ఆయన పరిగెట్టింది ఎవరి కోసమో తెలియదమ్మా, పిల్లల కోసం, భూ సంబంధమైన విషయాల కోసం కాదు, దేవుడి కోసం పరిగెట్టాడు. తన జీవిత కడముట్టించేంత వరకు కూడా దేవుడు దేవుడు దేవుడే. నాకు అందుకే వాక్యం చెప్పడం అన్నా, ఆత్మలకు రక్షణ అందించడం అన్నా, సేవల్లో ముందు కొనసాగడం అన్నా నాకు చాలా ఆనందం, ఎనలేని ఉత్సాహం నాకు. నా ఫ్రెండ్ అంటున్నాడు, హౌ కెన్ యూ ఫిట్ ఇన్ యువర్ లైఫ్ అన్నాడు. ఆయన ఈ జీవితంలో నువ్వు ఎలా గడపగలుగుతున్నావు, నువ్వు అసలు అనిపించట్లేదా, నీ లైఫ్ వేరు కదా, నీ బ్రతుకు వేరు కదా, నీ సాక్ష్యమే టెస్టిమోనియం వేరు కదా, కానీ ఈ రోజున అన్ని వదిలేసుకొని ఇందులో నువ్వు ఎలాగ ఇమిడిపోతున్నావయ్యా, హౌ కెన్ యూ ఫిట్ ఇన్ యువర్ లైఫ్ నౌ అని చెప్పంటే నేను చాలా ఆనందిస్తున్నాను. మాట చెప్తున్నాను చూడండి, లోకంలో నేను బ్రతికిన జీవితం నాకు అందించిన తృప్తి కంటే కూడా నాకు ఈ జీవితం చాలా తృప్తిని అందిస్తుంది. సేవకుడి యొక్క పాత్ర నాకు చాలా తృప్తిని అందిస్తుంది. తెలియని ఆనందాన్ని, తెలియని ఆస్తిని వాక్యం చెప్పిన ప్రతిసారి పొందుకుంటున్నాను నేను. రెండు అడిగాడు, ఎలా ఎలా ఉండగలుగుతున్నావా, నటిస్తున్నావా, ఆర్ యు ఫేకింగ్ అన్నాడు. ఆయన నటిస్తున్నావు ఏంటి అంటే నేను అది మాట్లాడలేదు, అంత వదిలేసుకున్నా. ఈ జీవితంలో గడపడం చాలా కష్టం కదా, ఈ జీవితంలో ఎలాగ నువ్వు అలా ఉండిపోయావు, అందులో కదలకుండా ఎలా ఉండిపోయావు, బాధ వేయట్లేదు అంటే చాలా హ్యాపీగా ఉన్నాకు. అప్పుడు లోక సంబంధమైన వ్యసనాలు ఎంత తృప్తినిచ్చాయో నాకు తెలియదు, కానీ ఈ జీవితం మాత్రం, ఈ సేవకుడి యొక్క జీవితం మాత్రం చాలా తృప్తినిచ్చింది. ఇదే నాకు పెద్ద ఆస్తి, పెద్ద ఆస్తి అండి నాకు అది, చాలా పెద్ద ఆస్తి. ముసలప్రాయంలో కూడా ఆత్మ వాక్యం సేవ పరిచర్య అని చెప్పి ఆయన ఎందుకు పరిగెట్టిపోడరా అంటే అది దేవుడు కలిగి చేయాలి, ఆత్మలో పుట్టలేదు. దేవుడు 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 అనే ఆలోచన ఉన్న ప్రతి ఒక్కడికి కూడా దైవ సంబంధమైన విషయాల మీద ఎక్కువ ఆలోచన తృష్ణ ఉంటుంది. నాకు దేవుడు కావాలి, బంధువులు కావాలి, లోకం కావాలనుకుంటే అవి కూడా కొన్ని కొన్నిసార్లు మనకి అవకాశాలు ఇచ్చేస్తామంట. ఏమవుతామ్మా, అన్ని టెంపరీ అమ్మా. తాతయ్య గారు ఆస్తి టెంపరీయా, తాతయ్య గారు సంపాదించిన సంఖ్య టెంపరీ అయిపోయినాయా, చిన్నప్పుడే తండ్రిని కోల్పోయా, తండ్రి ఎలా ఉంటాడో కూడా తెలియదు మా తాతకి, తల్లి కూడా ఎలా ఉంటుందో తెలియదంట. అన్నీ కోల్పోయాడు, ఉద్యోగం కోల్పోయాడు, పిల్లలిద్దరిని కోల్పోయాడు, అన్నీ కోల్పోయాడు, అన్నీ కోల్పోయాడు, అన్నీ కోల్పోయాడు, దేవుని మాత్రం గెలిచాడు. అది జీవితం అంటే 30 సంవత్సరాలు చదువుకొని 30 సంవత్సరాలు ఉద్యోగాలు చేసి లాస్ట్ 10 సంవత్సరాల్లో చచ్చిపోవడం జీవితం కాదు. బ్రతుకు కాలంలోనే బలాఢ్యుని చేతులు విల్లువలే ప్రయోగించబడాలి, బలంగా వాడబడాలి దేవుని కొరకు. ఆత్మ సంబంధమైన విషయాల మీదే మన దృష్టి ఉంచాలి, ఎందుకంటే ఆయన మాత్రమే చివరి వరకు మనతో నిలిచిపోయే దేవుడు. ఎవరు కావాలి నీకు, మధ్యలో వెళ్ళిపోయేవి కావాలా, చివరి వరకు యుగాంతం వరకు కూడా అంతం లేదు అనేటువంటి దేవుడు నీకు కావాలా, నీకే చాయిస్ ఇస్తాను, నీకే ఇచ్చిన చాయిస్. మధ్యలో టెంపరీగా ఉండేటువంటివి కావాలా, పెర్మనెంట్గా నీతో నిలబడే దేవుడు కావాలా, ఏం కావాలి నువ్వే తెలుసుకో. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నా దేవా, నా తండ్రి, నా ప్రభు, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్ర